ఇద్దరు వికలాంగులకి బట్టలు డిజైన్ చేయడం మూలంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చి గొప్పవాడి అయిపోయినట్టు కళ వచ్చిందిరా. మీకు ఈ డిజైన్ బాగానే ఉంది, మెయింటైన్ చేయండి. సిస్టమ్ మ్యారేజ్ టైం అయిపోయింది, ముహూర్తం టైం అయిపోతుంది, తెల్లారిపోయింది, పదండిరా. ఏటమ్మా మీ అన్నింక రానేదు, టైం అయిపోతున్నది, బ్యాలెన్స్ రావాలి కదా. అబ్బే ఆ ప్రాబ్లం లేదండి, అప్పారావు మాట అంటే మాటే. ఒక్క నిమిషం ఉండండి, నేను ట్రై చేస్తాను, ప్లీజ్. అడుగు, అప్పారావు వచ్చేసాడండి. సారీ అండి, లేట్ అయ్యాను, లెక్క చూసుకో. మీరు లెక్కలే మనిషి, మీరు మాట అంటే మాటే, లెక్క అంటే లెక్కే. నేను ఆ రోజు అనుకున్నాను కదా, మా చెల్లెలు బాగా చూసుకుంటారు కదా. ఇంకా మీ చెల్లెటి, మా అమ్మాయి సార్. మా గురువు గారు ఈ డబ్బు కోసం ఎంతో కష్టపడ్డారు సార్. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకు అమ్మా, పదండి అమ్మా, మోతం డ్రైవ్ అయిపోతున్నాడే. మీలాంటనే మాకు ఉంటే ఎంత బాగుంది గురువు గారు. నేను ఉన్నాను కదరా, దా అన్నయ్య. అమ్మా ఒక్క నిమిషం వెళ్ళారా, మీరు రండి. ఏమైందమ్మా? నిన్న ఇలా వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉందన్నయ్యా.
నాకేమైందమ్మా? హ్యాపీగా ఉన్నానుగా. హ్యాపీ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదనయ్య, అది మేం ఫీల్ అవ్వాలి. మా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు. ఎప్పుడు మా గురించే ఆలోచించేవాడివి. ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి. ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు, నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. మా మనసులో మాట చిన్నది చక్కగా చెప్పింది. అన్నయ్య, మాకు లైఫ్ ఇచ్చా, నీ లైఫ్ బాగుండాలని మాకు ఉంటుంది కదా. ఏమండి దుర్దరాజు గారు, ఇటు రండి. దురద అంటే నా పేరు అనుకుంటున్నారేమో. ఇంటి పేరు వంటి నిండా దురదే కదా. సరే అమ్మా, లేట్ అయింది. నువ్వేంట్రా టీషర్ట్ మార్చావు? అప్పగింతల కోసం అని. మీరే ఎలా అయినా అన్నయ్యకి మంచి సంబంధం చూసి సెటిల్ చేయాలి. అలాగే పార్టీ ప్లస్ లో నాకు పెళ్ళండి. అప్పారా, పార్టీ ప్లస్ తర్వాతే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యేది. మరి మీరేంటి మీ పిల్లలు వదిలేసి మొదలు తిరుగుతున్నారు? నేను వదలలేదురా, ఆవిడే నేను వదిలేసింది. దురదకు తట్టుకోలే. చూడండి అమ్మా, అన్నయ్యకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. మాది పదండి. గురుగారు, మా ఫ్రెండ్ వైఫ్ ని ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుందండి. ఎవరు పెట్టుకుంటుంటే? వాడే వాడు సొంత వైఫ్ ని. ఎందుకంటారు? నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే కానీ ఏం చెప్పలేదు. ఇంతకీ మార్చిగడేట్రా? ఆడే సెటిల్మెంట్ ఇస్తున్నాడు తెలియదు కానీ నేను మాత్రం మీ పనులు అను గురుగారు. ఏంట్రా అది? వైజాగ్ లో మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను, 2 రోజుల్లో సెట్ చేస్తున్నారు. పార్టీ ప్లస్ కానీ నాకు ఎవరన్నా పిల్లనిస్తారంట? మీకేంటి గురుగారు, కలర్ తక్కువైనా సుమల్లా ఉంటారు. జుట్టు తెల్లబడిన కలర్స్ కవర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు బాడీ కూడా యూజ్ చేయలేదు. ఏంట్రా యూజ్ చేసేది? గురుగారు, ముందు మీరు చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండదు కదా కదా. చాలా టైం వేస్ట్ చేశారు. ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా చూస్తుందని గ్యారంటీ లేదు కదరా. బాగా చెప్పారండి. మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట. అర్జెంట్ గా చేసుకోకపోతే అమ్మాయి మిస్ అయిపోద్దంట. అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు. అతను చేసుకోమను. అదిలా కుదురుతు గురుగారు, వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు. ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి. మరేం చేశావు నువ్వు? పెళ్లి కుదుర్చుకున్నాను. కట్నం మాడుకున్నా? 1/2 ఎకరం అరటి తోట. మనకు అరటి పళ్ళు ఫ్రీ. ఇక చాలు, నాకు బాగా నచ్చేసింది. కాళ్ళు కొట్టించే మెడ పెడద్దే పద. ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా గురుగారు. కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కుని షాపుకి తీసుకొచ్చి ఇస్తాను, కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేను. బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా? ఏ చెట్టు కాసిన ఏంటి? చెట్లకి పేర్లు ఉండవండి. అబ్బో, ఏమైనా గానీ కలర్ బాగా వేసావు. కనిపెట్టాడు కలర్ వేయడానికి. ఏమన్నా మామిడికాయలు ఏంటండి? బొప్పాయికాయలు కావాలంటే చూడండి. నాకు ఈ కలర్ పడదు. చెట్టు ముక్కున పళ్ళు ఉంటే ఫోన్ చేయి, 2 తీసుకుంటాను. ఏంటి బాబు ఫోన్ చేయలా? దొంగతనాలంటే గురుగారు, కృష్ణుడి ఇంట్లో కావాల్సినంత వెన్న ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అవును, ఎందుకు చేస్తాడు? ముందు అది తెలుసుకో, తర్వాత తెలుసుకుంది. కానీ ఇది తీసుకో. హలో అబ్బారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్, చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడే. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్కి 50 marks వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే, లైన్లో ఉండు. ఆ గురుగారు, ఆ ఇచ్చేపర సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామన్నారు. ఏ, అది ఎవడ కావాలరా? కావాలంటే మనమే. రాజు గారు రెడీనా? తరుణ్ రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? ఆగదు. ఈయన దొరదకు జాలిన వాహనం లాంటిది ఏదో వాడొచ్చు కదా. హలో రుద్ర. హాయ్ తరుణ్. నా క్లోజ్ ఫ్రెండ్, నిక్ నేమ్ దుర్దరాజు. ఎప్పుడు అదే పనిలో ఉంటా. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్టక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 డేస్ కోసం వెళ్ళాను, కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 డేస్ అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం బేబీ, ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 డ్రెస్సెస్ కుట్టండి. ఈ క్లాత్ 5 డ్రెస్సులు? ఎస్ ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైయర్ అలవాట్లేదు.
జాబ్. హాయ్ హాయ్ అవసరిలో సూపర్ 80% అర్థమైంది. ముడితరో దేని ప్రోగ్రామ్? గెస్ట్ హౌస్ కి వెళ్దామా? ఇక్కడే ఉండండి, 10 నిమిషాలు వచ్చేస్తాను. యే నో ప్రాబ్లమ్ బేబ్, డాక్ రెడీ, గుడి బైట్ వెయిట్ చేస్తూ ఉంటా. ఇవాళ రాధకి ఎవడో కొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమి కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా సంబంధం ఓకే చేయండి స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా దీవించండి. ఏమయ్యా అప్పారావు, ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా ముత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్య? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతయే నమః. మార్చేయడ్రా. ఏయ్ సుమో మెయింటైన్ చేస్తున్నారా? yes, big car, very comfortable. మా బ్రదర్ పర్సనాలిటీ బాయ్ కడప. అవునరా, వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 మినిట్. నైస్ ట్విస్ట్. యారా గురువు గారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియదే ఉంది గురువు గారు, చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కథం లేకపోయాను. ఎనీవే నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ది బెస్ట్ గురువు గారు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ రా. ఉంటా. ఇంతకి సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు, మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో ఇంతకి నేను ఎవరు పడలాని? ఈ రోజుకి దొరదరాజు వైఫ్. సరే మీ అందరి దొరద నేను వదిలిస్తా, గానీ మా పార్లర్ కు వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోస. మాకన్నీ 2 బట్ర. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశా. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు గెలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్ ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? చాలా బాగున్నాయండి, మర్యాదలో ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు, రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్ కే రావాలి, మీ అవసరం ఎంతో ఉంది. ష్యూర్ ష్యూర్. మిస్సెస్ దుర్గరాజు మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి కుంటే కుంతి. ఇంకా మ్యాటర్ కొద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదన ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంప చేశాడు. ఇంకేం సెట్ అవుతుంది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది, హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. ఇంతకీ పెళ్లి కొడుకేడి సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్ ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరేయ్ నా గురించి చెప్పలేదా? ముందే చెప్ప కదండి, అప్పారావు 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్లి ఏంటి పింకి? వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే, 39 ఇయర్స్.
నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా, మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడతారు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యండి. ఎవరు నేను కట్టేస్తాను. స్టాప్! సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా. ఏంటి న్యూసెస్కు బిల్లు? 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు, నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్! ఏంటి అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే? బాయ్ ఫ్రెండా? లివిన్ ఫ్రెండ్ కూడా. మరి ఎంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలుసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నామో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెన్. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడ దొరకరాయి, అందరు వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే. మీరే ఫీల్ అవ్వకండి గురుగారు, కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎక్కుతుంది. మళ్ళీ పడిపోద్దు కదా. మీరు దీనికెళ్ళి ఫెయిల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పా రావు, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి, నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానం తప్ప ఏం మిగలవు, ఇంకా నా పెళ్లి కూడా వెళ్తుంది. పెళ్లి విలువ తెలిస్తే ఇలా మాట్లాడవారు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భూజేషు మాత, శయనేషు రంభ. నైనీతార ఏం కాదు, మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లు చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కదా గురుగా, వెళ్దామండి. ఏంట్రా నువ్వు జిమ్గా, పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక, ఆపేస్తే నల్ల తయారవుతావు. నువ్వే వరి అవ్వ, మనిషి జన్మిత్రుడు ఎవడో నీ ఇంత చండాలంగా తయారవు. మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా, ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చే జతలో ఉంటారు. కానీ ఒప్పుకుంటారు లేదా డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగ మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం, పదరా. రాజేష్ 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 రాజేష్, రే మారుతి. గురుగారు మంచి ఫారెన్ సంబంధం, అమ్మాయికి 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు దిష్టపడ్డారు అనుకోండి, 2 రోజుల్లో పెళ్లి, హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది, ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది, మీరు ఫారెన్ వెళ్ళచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+, ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను రా, నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరు షేక్ హ్యాండ్ తీసుకుంటారంటే. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. సార్ వాడే నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, ఎళ్ళు వచ్చేస్తాను. నీకోసేనా? మీరు అప్పారానండి. ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి సాంప్రదాయం అంటే, అంతా ఫారెన్ లోనే. ఒక్కసారి తానా సభలోకి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. కాఫీ, సాఫ్ట్ డ్రింక్, మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లు అండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్తస్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏం తుంచుకుని ఎప్పుడు ఉపయోగించరండి. అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు, లేవండి.
అయ్యో పర్వాలేదండి. మీరు పూజలవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభమవుతుందండి. అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? లారా నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నా వాడి. మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాట్లా గురుగారు. అది సరేలే, నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళు ఇద్దరిని కలిపేవా? కలపడం ఏంటి గురువు గారు, అప్పుడే వాళ్ళు సెకండ్ హ్యాండ్ మూన్కి వెళ్ళిపోతాను. ఇద్దరు కలిసి వెళ్ళారా? లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు. మీకెందుకు? ఈసారి నాకు వదిలేయండి. నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో ఒకరు సెట్ చేస్తాను మీకు. హలో, అవును అలాగే. పోయినసారి పెప్సీ ఫ్యాషన్ షో చెప్పారే, అందులో డిజైనర్స్ కి మోడల్స్ కి గొడవ వచ్చి షో క్యాన్సిల్ అయిందంట. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు. వెళ్దాం, కనీసం మూడైనా మారుతుందేమో. సరే పద. అప్ప అసలే పరిస్థితి బాగాలేదు గురువు గారు. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడ ఉన్నారండి? అప్పారావు వెళ్ళు. ఏ మారుతి, నువ్వు ఎక్కడికి? చిన్న సెటిల్మెంట్ వెళ్ళొచ్చేస్తా. Excuse me. Ma'am, please Mr. Apparao. Hello Mr. Apparao. మీ చేతిలో ఏదో పవర్ ఉందంటే కదా. Come on, show me your magic. ఈ డ్రెస్ ని ఏం చేస్తారో చేయండి. మా గురువు గారు తలుచుకుంటే దేన్ని అయినా షేప్ మార్చగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. కళ్ళు మూస్తారు అని చాలు, తర్వాత మీరు చూస్తారు, చూపిస్తారు కూడా. మీరొక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యు ఆర్ ఫ్యాంటాస్టిక్, ఐ లవ్ యు. రేటు పెరిగి పాయే కళ్ళు ఇట తిరిగి పాయే. ఓరి ఇంత ఫాస్ట్ గున్నది, పల్స్ రేటు పెరిగి పాయే కళ్ళు ఇట తిరిగి పాయే. ఓరి ఇంత ఫాస్ట్ గున్నది. నన్నే ముంచెయ్యొద్దు. ఆగవా మెల్లగ సాగవా, ఒళ్ళంత ఒడుకే మొదలవదా. ఓమ్ నమః, వేడి వేడి ఉప్పులకు ఓ
ఎగ్గమ్మ ఉనగ చెట్టు ఎక్కించొద్దే వయసు మీరి ఉన్న జారి కింద పడిపోదానే ముందకే కూర్చుబండినే గుండెల్లో ధన్ 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 మనరే ముంచేటట్టే ఉంది మొలతాడే ఊడి కింద పడేటుంది ఏటమ్మో అంత జోరు కాస్త నెమ్మది షాప్ కట్టేసి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేద్దానండి. ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేయించరా, కానీ పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే ఓ మంచి పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఏం చేద్దాం చెప్పండి? ఐస్ డొనేట్ చేద్దాం. ఏంటి రెండు గుళ్ళు ఉన్నా, ఒకటి చేయండి గురువు గారు, కూలింగ్ గ్లాసులతో మేనేజ్ చేద్దాం. ఒరే ఒరే, డొనేట్ చేయడం అంటే చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేస్తారా? అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం చేస్తాం. ఆ ఇవ్వండి, మీరు ఇవ్వాల్సిన మామూలు ఆసుపత్రులు కాదు, పశువుల ఆసుపత్రులు. పదండి గురువు గారు, ఏదైనా ఐఎన్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేద్దాం. పదండి. గురువు గారు, అసలు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయండి? రోడ్డు మలుపు తిరిగి మన కారు మలుపు తిరిగినాడు. అరే ఆపరా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. మనకెందుకు గురువు గారు ఇవన్నీ? మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దాం పదండి. ఉంటరా రే, ఆపు ఆపు. ఆపుతున్నా గురుగారు. ఆపరా. ఏంటండి అలా సీరియల్ చూస్తున్నా, చూస్తూ నిలబడ్డారు. రే పడుకో. మరి మాట్లేము. ఫాస్ట్గా బానిరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. పోలేండి, వస్తామండి. చాలా థాంక్స్ అండి. ఏమంటే బాబు ఉంగరం కనిపించట్లేదండి? మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇగో చూడు బాబు, మా వాడు మీరు హాస్పిటల్ లో తీసుకొచ్చి జాయిన్ చేసిన దానికి మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలరిచ్చి మీకు అవసరం వస్తుంది నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు, నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు? ఏం తెలుసు? వద్దు వద్దు అంటున్నా వినకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాటలు పడి వద్దనే ఉంగరం గొలుసు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? అరే రాజేష్, దా పోదా. మున్సిపాలిటీ అంట. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూమ్స్ కే కదా. సరేనే గారు, గర్ల్ ఫ్రెండ్ కావాలన్నారు, పద్ధతి లేదా? లేదు, నిన్న ఒక చోటుకి తీసుకెళ్ళా. నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్ల సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురువు గారు, మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింగ అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేం. మడి టేబుల్ మీద పెట్టి రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చిన కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చేచి, నేనేం చేయను. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్స్ లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మీ కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకో. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యూ నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారా వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. నిన్ను రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందా,
మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు, మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? బాధ్యతలు అన్నావు బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే. చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పనిచేస్తుంది, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు వెళ్ళు అప్పారావు. నమస్తే అండి. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. సారీ అండి, నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రామ్ తెలిసింది. పర్వాలేదండి, నాకు ఇది అలవాటే. నేను కూడా ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నానులేండి. ఏంటండి డెకరేషన్? మేము దేనికి కాంప్రమైజ్ కావండి. ఓహో, మీరు ఒక్కరే వచ్చారా? నేను ఎప్పుడు ఒక్కదాన్నే వస్తాను. నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి. ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోద్ది. నేను 40+ అని మీకు తెలుసుగా. నేను 60+ వాళ్ళని కూడా చూశాను. 60+ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా? అయ్యో సారీ అండి. వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి. మీరు కాల్ సెంటర్లో పనిచేస్తానంటున్నారు, అది బిజినెస్ అంతా ఫోన్లోనే జరుగుద్దండి? అవునండి, మా బిజినెస్ అంతా ఫోన్లోనే. అన్నిటికంటే ఈ ఫీల్డ్లోనే ఎక్కువ పేమెంట్ వస్తుందేమోనండి. సర్వీస్ కూడా అలాగే ఉంటుంది. నాకు 3 చెల్లెళ్ళు, అందరికి పెళ్లి చేశాను. మీకు? నాకు చెల్లెలుంటే ఒక షిఫ్టే చేసేదాన్ని. మీరు చాలా కష్టపడుతున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్. మీరు నాకు బాగా నచ్చారు. లేట్ అయినా మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం. మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా? ఇష్టం ఉండేది, బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి. ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్సే. ఫోన్లేండి, ఇప్పటి వరకు నేనే మిమ్మల్ని అడిగాను, మీరు నన్ను ఏమన్నా అడుగుతారా? నేను మిమ్మల్ని ఏమడగాలి? నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది? మీరు మంచివాళ్ళైతే నాకేంటి, చెడ్డవాళ్ళైతే నాకేంటి? అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను. డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా? నైటీయా? లైట్ ఉంచమంటారా తీసేయమంటారా? లైట్ తీసేయటమేంటి? హెల్మెట్ తెచ్చారా? ఆటోలో వచ్చాను. మీ మగవాళ్ళంతా ఇంతే, అందుకే నా జాగ్రత్తలో నేనుంటాను. ఇది లేకుండా తయారవ్వండి. అంటే ఇది పెళ్లి చూపులు కాదా? పెళ్లి చూపులా నాక? నేను కాలేజీయా అని సొంతూరు మోడల్ ఫీల్ అవ్వకు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని. ఒకవేళ ఏ అమ్మాయితో కాలు జారుంటే ఆవిడతోన్న జీవితం అనుకునేవాడిని. అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మనంతో మార్కెటింగ్ చేస్తావా? నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది. కాల్ సెంటర్ అన్నావు, ఫోన్లో బిజినెస్ అన్నావు, సింగిల్ షిఫ్ట్ అన్నావు, చెల్లెలుంటే చెల్లెలుంటే చాలండి. ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు శీలం విలువ తెలిసి మాట్లాడవు. అది ఉంటే కదా, వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు, ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను తెచ్చుకుంటాను. అపారావు అప్పుడే చిత్తప్పుడేదవా, 25 సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకొస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా? అది నీ ఇంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం. ఇది బెంజ్ కారు, టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేషనల్ హైవే. అర్థమైందా? నీ పేరయ్య గారు, మా వాడికి 40 పైనే ఉంటాయా? ఆ అమ్మాయికి మాత్రం ఉంటాయి, ఒకటి రెండు ఎక్కువ పర్లేదు, ఫిక్స్ చేసాయి. అంతే అంతే అంతే, మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు. ఏమైంది వీడికి? రే అప్పరా 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 అప్పరా, ఆ బయట బోర్డు ఏంటి ఎలా పెట్టావు? నా షాపు నా ఇష్టం అండి. అది కాదు అప్పరా. వద్దు, హాయిగా జరుగుతున్న జీవితంలో పెళ్లి కూడా తీసుకోండి, ఇంకేం మాట్లాడద్దు. గురువు గారు, పెళ్లి పురుష లక్ష్యం. పెళ్ళా కూడా ఏం కాదు, ఎక్కువ తక్కువ మాట్లాడేవాడు చంపేస్తాను కదవా. ఆ తరుణ్ గారు కానీ షాపు అయి వస్తే కాళ్ళు ఎరుకొస్తా అని చెప్పండి. మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. మీరున్న బిజీలో రారం. నేను రాకుండా పెళ్లి ఎలా జరుగుద్ది అండి? నమస్కారం. నమస్కారం. రే ఏర్పాట్లు బాగానే చేశారా? అది ప్లాస్టిక్ తెలిసింది, ఎవడో చూడలేదు కదా.
ఏమండి కొంచెం లెగుస్తారా? కూర్చుని ముందు చెప్పొచ్చు కదా బాబు. ఇదేమైనా చెప్పొస్తుందా? లేకండి బాబు, ఇక్కడే పోసేలా ఉన్నాడు. ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు. ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కావాల్సింది కూడా అదే. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా? విడుదల ఖాళీగా ఉంటుంది కదా. ఇంకేం చెప్పాయి నాకు? ఆపండి కదరా. ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో. చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటావు, కాసేపు అయితే అక్షంతలు వచ్చి డబ్బులు అనుకోమంటావు. ఇట్ల మీద పెళ్లి ఆగిపోయి ఏం పర్వాలేదు, డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు. ఇంకా కూర్చున్నారండి, బస్సు 10 నిమిషాలు బయలుదేరుద్ది, లేకండి. బావగారు ఇంకా బావేటి ఆగండి, ఒక్క 5 నిమిషాలు అవకాశం ఇస్తారా? ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యం ఓ నిర్ణయం తీసుకోవాలి. డబ్బు కోసం పెళ్లి చెడగొడతారా? నీ డబ్బే చేస్తుంది, నీ జబ్బును పోగొడుతున్నా, నీ ఆకలి పోగొడుతున్నా, నీ సుఖాన్ని సంతోషాన్ని ఇస్తున్నా, నీ సిగ్గును కాపాడుతా, నీ విగ్గును కాపాడుతా. ఏం చేస్తుంది, ఏం చేస్తుంది, ఏం చేస్తుంది? నువ్వు 3 సార్లు ఏం చెప్పక్కర్లేదు, నువ్వు చెప్పినవన్నీ చేస్తుంది. ఒక అమ్మాయికి నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. ఎవడు ఊరుకోమన్నాడు? అంత జాలిగా ఉంటే పెళ్లి చేసుకో. చేసుకుంటాను, పెళ్లి ఆగిపోతుంటే చేతులు కట్టు కూర్చోను, 3 ముళ్ళు వేస్తాను. అది వాడు పెట్టాడు కానీ మీ తాడి కట్టండి బాబు. గట్టి మేడం, నేను ఇది త్యాగం అనుకోవట్లేదు. నేను మాత్రం నరకం అనుకుంటున్నాను. నేనేమో ఈ పెళ్ళలో గులాపి శ్రీనుగారిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టెన డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఎక్కడున్నాడు? ఇందాక నా పక్కనే కూర్చున్నావు, కరెక్ట్ టైం రావచ్చు కదా. నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేసావు. నాకు ఇది చెప్పకుండా వచ్చింది, మధ్యలో మీరు దూరారు. షుగర్ గానే వచ్చిందేమో చూపించుకో. ఇదిగో ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి. మంచికి వెళ్తే సంకలో సంచి కూడా లేపేశారు రోజులు ఇవి. ఏం చేస్తాను చెప్పండి, మీకు గొప్పతనం అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా, అది చాలు. ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలికి పడుతుంది అనుకోలేదు గురుగారు. పైగా మైసూరు బజ్జీ గారితో 7 అడుగులు వేయడం నేను డైజెస్ట్ కావట్లేదు. అదేరా లవ్ అంటే, దాన్నే బ్లైండ్ అంటారు. అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురుగారు. ఎవరండి మీరు? ఆ లుక్స్ ఏంటి, జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి? పీటల మీద పెళ్లి ఆగిపోయింది కదా, ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉందిలే. మాస్టర్, మీరెవరండి? చక్రి ఎప్పుడు ఒకప్పుడు చక్రం తిప్పేస్తాడు. విష్ణు చక్రమా, భూ చక్రమా? నీ చక్రమే. అంత కరెక్ట్ గా చెప్తున్నారు, పెళ్లికి గాని వచ్చారా? కనిపిస్తుంది మీరు చేసేది ఇది. మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు. ఇప్పుడు బాధ లేదులేండి, మంచి పని చేస్తున్నారు. మీకు 3 చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు. మీరు ప్రైవేట్ డిటెక్టివ్? బయోడేటా అంతా చెప్పేస్తున్నారు. కనిపిస్తుంది మీకు ఇంకో విషయం చెప్పనా, మీకు అక్కడ మచ్చుంది. కనిపిస్తుంది ఇప్పటి వరకు నీకు పెళ్ళి అవ్వకపోవడం నీ తప్పు కాదు, నీ అదృష్టం. నీకు పెళ్ళయి ఉంటే నువ్వు యమదొంగ యమలోకంలో చూసిండేవాడివి. ఇంక పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను. అది నీ చేతుల్లో లేదు, నీ పెళ్లి నాకు కనిపిస్తోంది. ఈ నవంబర్ 22న నీ లైఫ్ లోకి ఓ అందమైన అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయికి అందంతో పాటు అంతస్తు, అపారమైన తెలివితేటలు కూడా ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ అమ్మాయి నీ లైఫ్లోకి ఎంటర్ అవ్వగానే నీలో నీకే ఓ కొత్త అప్పారావు కనిపిస్తాడు, నీ జీవితమే మారిపోతుంది. మీరు చెప్పేదంతా నిజమేనంటారా? మచ్చ నిజమే కదా. అంటే నన్ను ఏమన్నా ప్రిపేర్ అవ్వమంటారా? మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా జరిగేది జరిగి తీరుతుంది. మీకు కాదు, కొత్త సాక్స్ కొనుక్కో. Yeah!
హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక, నేను యూకేలో ఉంటాను. హైదరాబాద్ వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడి షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది, దానికోసం డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తోని కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరిక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది, మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటికి వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. గురుగారు, మీది మతాంతర వివాహమేమో? వివాహం అంటూ జరిగితే చాలా. అప్పారావు ఉన్నారు, బొంబాయిలు ఉంటారు, వెళ్ళండి. అభిరుచులు కలవాలి, అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు, వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరేం తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి మాట్లాడుదాం. ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కి అందం వచ్చేలా చేస్తాను. కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా. అరే, ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక. నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి, గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి? తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి, నాకు తెలిసిన తెలుగులో వర్ణించడానికి మాటలు లేవు, ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు, నేను మిమ్మల్ని పొగట్లేదండి. మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేసిన డ్రెస్ చూసి నేనే గర్వపడుతున్నాను. మీరు తక్కువగా మాట్లాడినా చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ కంపెనీ. కంపెనీయా? నాది చిన్న షాప్ కదండి. నేను చెప్పింది మీ షాప్ గురించి కాదండి, మీరు ఇచ్చిన కంపెనీ గురించి. రావు గారు, ఇఫ్ యు డోంట్ మైండ్, కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ అంతా ఒంటరిగా చేయాలి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా నాతో రావచ్చు కదా. అంతేగానా, త్వరగా రండి. థ్యాంక్ యూ. ఇంకోటి పెళ్లి చేసుకోండి. జోకు, పెళ్లి చేసుకో, భార్య మంచిదైతే సుఖపడతావు, లేదంటే
వేదాంతం అవుతా. నేను సుఖపడతానే అనుకుంటున్నా. మీరు వెల్ రెడ్ అనుకుంటాను. లేదండి, వీక్లీ ఫ్రెండ్స్ ఉత్తరాలు తప్ప ఏం చదవలే. అయినా జోక్స్ చెప్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట కదండి. అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందండి. ఎరా గురుగారు, ఏంటి పరిస్థితి? ఏంటో రా, అంత కలగా ఉంది, మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్ లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్ లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు, ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అసలు మాట్లాడకండి, ప్రేమ గురించి, అమ్మాయిల గురించి, మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు తెలుసా, మన తరుణ్, దురదరాజు మీకు తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి జీవితంలో ప్రవళిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ వద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. మీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్, మిగిలిన సగం కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డయట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళైందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు, కానీ ఆయన మీకు తెలీదా? వరల్డ్ ఫేమస్ డిజైనర్. మరి ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి, వాటి అంతటే వచ్చేస్తాయి. మీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటకు వెళ్ళలేదండి. రావు గారు, యూఆర్ బోర్న్ ఇంటెలిజెంట్, మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, మీరు వస్తున్నారు? తప్పకుండా, మిస్ అవను. ఎనీ స్టాటస్ మ్యామ్? ఐల్ హావ్ ఆరెంజ్ జ్యూస్. మీరు? నాకు అలాంటి తీసురా బాబు. ఓకే సార్. ఓకే, జనరలీ ఏ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే అబ్బా, భలే ఉందండి, తీయగా పుల్లగా చేదుగా ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ. Yes. Can you please get one more of the same? Okay. With ice? Okay. తొందరగా. Okay. Excuse me. Sir. ఒరే వైట్ షర్ట్ ఎల్రా, ఇది వన్ మోర్. ఆవిడ కాదు నాకు, ఎలా టూ మోర్? యు మీన్ టూ మోర్ స్క్రూ డ్రైవర్ సార్? ఏయ్, స్క్రూ డ్రైవర్లు ఎందుకు? చైర్ టైట్ చేయడానిక అయినా రెండు ఎందుకు? నా కారులో స్క్రూ డ్రైవర్ ఉంది. నిజంగానే మన కారులో స్క్రూ డ్రైవర్? రావు గారు, స్క్రూ డ్రైవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ వైట్ రమ్ తో చేసే ఓ డ్రింక్ అండి. రమ్మా అంటే నేను ఇప్పుడు మంత్ తాగేశానా? మరి మీరు బాగానే ఉన్నారే. నాకు అలవాటు లేదండి, ఇది ఆరెంజ్ జ్యూస్. నాకు మందు అలవాటు లేదండి, మీరు తాగారు కదా అని మూడు తాగేశానే. చాలా బాగుందండి మీరు అంటే. అయ్యో తెచ్చాడు కదండి, ఇంక నేను కంటిన్యూ చేసేస్తాను. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది, ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది, తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది, బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు? అది మీకు చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి, నాకు ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. మీరు నవ్వటం లేదు కానీ నవ్వితే అచ్చు సిమ్రాన్లా ఉంటారు. భలే బాగుంటుంది కదండి, నేను ఆవిడ ఫ్యాన్ని. నిన్న గుడ్డే తిన్నది, మా నా గుడ్డే తిన్నది. జూన్ తప్పాడేనండి. కంట్రోల్ యువర్సెల్ఫ్, ఇక రూమ్కి వెళ్దాం. రూమ్గా అది ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. రే ఒకటి చెప్పి తాకుండా సొల్లుకోరు చెప్తాడు రా ప్రవళిక గారు. నిన్న గుడ్డేసినది, మొన్న గుడ్డేసినది. స్క్రూ డ్రైవర్ అంటే టన్నర్ స్క్రూ అనుకున్నా.
ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందన్నమాట. గురుగారు ఆల్ ద బెస్ట్. గురుగారు నువ్వు తప్ప కంగ్రాట్స్. సరే ఇన్నాళ్ళకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు, కంగ్రాట్స్. అదేంట పరావు దల్గున్నావు, సెంచురీ కొట్టిన కుమ్లేలాగా హ్యాపీగా ఉండాలి. కానీ అతను కొట్టినట్టు తెలుసు నాకు తెలియలేదు, అదే నా ప్రాబ్లం. అంటే అది మత్తులో మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అపారావు? అది నిన్నే ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేశావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళ్ళకి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్ని సార్ ఏమండి? మీరనుకుంటున్నట్టు చదివి పారేయడానికి ఆమెమి లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత. కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో, నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ కూడా నువ్వు ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్ధరాజు, ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమ అంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో? పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది, ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోక్కోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకు ఒక బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగ్ తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి, వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంట్గా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అడ్డేట్ తేల్చాలి. అంతేనంటావా? మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు, పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చిండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావు, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్గా తెలుసు. నేను లండన్లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. ఆ ఈగో లేని ఇన్నోసెన్సీ నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి, ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్? బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానేయండి. 40+ అయితే ఏంటి ప్రాబ్లం? అసలు నిన్న మీరు ఏం చేశారో గుర్తుందా? సారీ అండి. ఇట్ హ్యాపెన్స్. మీతో పరిచయం నా అదృష్టం. నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మీరు తప్ప ఎవరు చెప్పలేదు. నాలో నేనే కొత్త రావుని చూస్తున్నాను. నేను ఈ విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కదండి. అసలు ఏ విషయంలోనూ వెనక్కి తిరగక్కర్లేదు. మీకు ఇష్టమైన కలర్ బ్లాక్. మీ ఫేవరెట్ ఫుడ్? మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి. నాకు కూడా. మీకు ఇష్టమైన పండు? అరటిపండు. మీ ఫేవరెట్ మ్యూజిక్? ఇళయరాజా పాటలు. మీ ఫేవరెట్ రైటర్? వేటూరి అండ్ రాండ్. వేటూరి తెలుసు, ఆయన ఎవరు? ఆయన కాదు, ఆమె. మీ ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. పెట్ట అదిగా తెలుగులో కీర్తి శేషులు. ఏంటి మీ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. మీకు? మీరే.
మీకు ఇష్టమైన కారు? BMW. నాకు LBW తెలుసు. అదే నాకు ఇష్టమైన కారు, గంటల కారు. మీ ఫేవరెట్ స్కామ్? బోఫర్స్. నాకు మాత్రం రింగ్ రోడ్. తెలంగాణపై మీ అభిప్రాయం? వచ్చినా రాకపోయినా నా తెలుగుతనాన్ని ఎవరు మార్చలేరు. మీరు ఇరిటేట్ అయ్యే సౌండ్? యాహూ. ఓహో, మీరు భయపడే వ్యక్తి? ఇంకా పుట్టలేదు. నేను మాత్రం క్రైమ్ వాచ్ యాంకర్ అంటే భయపడతాను. మీరు ఎదురు చూసే రోజు? అన్ని రంగాల్లో ఇండియా అమెరికాని దాటే రోజు. మీలో మీకు నచ్చేది? ధైర్యం. మీకు ఇష్టమైన పదం? సక్సెస్. ప్రేమ అంటే? అది కౌలు కుదలేదు. నా గురించి ఏమైనా చెప్తారనుకున్నానే. ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు అభిప్రాయాలు కలిస్తేనే ఆ పరిచయం ఎంతో బలపడుతుంది. అలాంటిది మన ఇద్దరి మధ్య చాలా కలిసినాయి. మన పరిచయానికి స్నేహం కంటే గొప్ప స్థానం ఉందనుకుంటున్నాను. ఫైనల్గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, డోంట్ గో ఫర్ లుక్స్, ఇట్ కెన్ డిసీవ్. డోంట్ గో ఫర్ వెల్త్, ఇట్ కెన్ ఫేడ్ అవే. గో ఫర్ సంబడి హూ కెన్ మేక్ యూ స్మైల్, కాజ్ ఓన్లీ ఏ స్మైల్ కెన్ మేక్ ఎ డార్క్ డే సీమ్ బ్రైటర్. నాకు కొంచెం కొంచెం అర్థమైంది. ఆ స్మైల్ బాగా అర్థమైందండి. తెలుగులో నా ఫీలింగ్ ఏంటంటే, ఓ వ్యక్తి మీద కోరిక కలగడానికి ఓ నిమిషం చాలు, నచ్చడానికి ఒక గంట చాలు, ప్రేమించడానికి ఓ రోజు చాలు, కానీ మర్చిపోవడానికి ఓ జీవితకాలం పడుతుంది. నాకు కూడా అదే ఫీలింగ్. మీతో పాటు యూకే వస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేయాలి. మార్నింగ్ 10:00 కి మన ఫ్లైట్ టైం కి వచ్చేయండి. నేను అన్ని సర్ది చేసుకున్నా అండి. మీరు కొంచెం సేపు ఉంటే
నా ఫ్రెండ్స్ ముందు పరువు పోతుంది. ఓ నో, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇట్ వాస్ సో నైస్ మీటింగ్ యు ఆల్. ఐ విల్ టేక్ లీవ్. బై. ఓకే ఓకే. ఏ డ్రై బాబా. లేవరు మాగబాదా. లైబ్రరీ అదరింది. బుక్స్ కూడా బాగున్నాయి. హాయ్ పంకీ. హాయ్ తరు. పంకీయా, కుక్కలు కూడా పెట్టరు పేరు. అది పంకజారా? ఇంట్లోనే చదివేశాను. నాకు డాన్స్ చేయాలంటరా? బుక్ దొరికితే బాగుండు. నీ ఫేస్ కి పేజ్ కూడా వేస్తే రైట్ అండ్ సే. హాయ్ రుద్రరాజు. హాయ్. ఆ రోజు మీ డాన్స్ చూసిన దగ్గర నుంచి మీ ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి దొరికారు. కమ్ ఆన్ లెట్స్ డాన్స్. ఓకే. హలో, డు యు వాంట్ టు డాన్స్ విత్ స్మార్ట్ డే? గురుగారు, ఇక డాన్స్ చేయపోతే బాగోదు సరదాగా. నాకు మూడ్ లేదురా, నన్ను వదిలి. What happened, baby? Oh no. Ammo, ekkadiki vachindadi? Ekkada pravesham undatledu. Pada. Yeah, yeah. Hey, Sudra. Excuse the side of the fudal 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 fudal. Yeah, baby. Yo. What's wrong with you? Something wrong. Come on. Break, break, break. Yo. Hey, sorry, I'm sorry. Idiot. స్టాప్ స్టాప్. ఈ అమ్మాయి కాల్ చెంద్ర అమ్మాయిలా ఉంది. ఎవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఉరికేస్తారు. ఏమండి ఏమండి, నీవెలరా మాట్లాడటం? అందరికి బ్యాడ్ నెంబర్ చెప్తుంది. సమా డార్లింగ్, లెట్స్ గో టు సమా దర్ పాప్. మసాజ్ సెంటర్ కదా. సారీ గురుగారు. ఇది నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+లు ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ని అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు. గురుగారు, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని వినాలి, కానీ మీరు మాకు జీవితాన్ని ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మేము. మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలరా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దొరదకు మంచి మందుని పంపిస్తా. లండన్ మందు ఇండియాలో పనిచేస్తుందో లేదో నన్ను నమ్ముతూ పోనీ. వి విల్ మిస్ యు అప్పారావు. అప్పారావు, నువ్వు ఎప్పటికైనా గొప్పవాడివి కావాలని మా అందరి కోరికరా. అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చా. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్ లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి. వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెళ్తున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకోరు రుద్రరాజు. మా అప్పారావు మీకు దగ్గర అయినందుకు హ్యాపీగా ఉంది, మాకు దూరం అవుతున్నందుకు కాస్త బాధగా ఉంది. దూరం ఏముంది, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 అవర్స్ లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే, నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు, కానీ టికెట్ లేని కొంటానులే. ఏమండి, ఇంతకీ మీ పెళ్లికి పిలుస్తారు కదా. తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది గోల్డెన్ హ్యాండే కాదండి, గోల్డెన్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూడండి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా, అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్. రుద్రరాజు, ఏదో అమ్మాయిని అత్తారేంటి పంపుతున్నాడు, జాతలు చెప్తారేంటి, వెళ్దామండి.
మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. చెప్పు ప్రవల్లిక. అప్పారావుతో వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. అక్కడికి వచ్చాక మన ప్లాన్ ప్రకారం లేపేద్దాం. రావు గారు, ఇంకెళ్దామా? ఓకే ఓకే. ఏ, ఈరోజుతో ఆ జాన్ గారికి ఇచ్చిన టైం అయిపోయింది. సాయంత్రం కల్లా మనకి రావాల్సిన అమౌంట్ ఇవ్వకపోతే వాడిని లేపేయండి. నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడని తెలిసింది. ఆలోపే మనం స్పీడ్ అయితే బెటర్. ఓకే. ఏయ్ అన్నా, ఆ ముజరా బ్యాచ్ ఇక్కడ్రా. సారీ, నేను ఊర్లో లేను. ఎనీవే, బిలేటెడ్ బర్త్డే విషెస్ టు యు. ఓకే బై. మీ ఫ్రెండ్ అండి? కజిన్. మీ బర్త్డే ఎప్పుడు అండి? అక్టోబర్ 8 అండి. ఇయర్ అది వెరీ బ్యాడ్ డే. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాట్లాడలేదు. అక్టోబర్ 8 మెహదీపట్నం రైతు బజార్. తన్ననానే తానే తానే.
రైతు బజార్లో జరిగిన పేలుళ్లలో దాదాపు 100 మంది చనిపోయి ఉంటారని సమాచారం. మరో 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ బ్లాస్టింగ్ వెనుక ఐఎస్ఐ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్, మస్తాన్బాయి, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. పేలుళ్లకు సరిగ్గా 1 నెల క్రితం మెహదీపట్నం రైతు బజార్ మే బాంబ్ లగా దేనా ఆప్కు 25 మిలియన్ డాలర్ మిల్ జాయేంగే. ఇండియన్ కరెన్సీ మే 100 కరోడ్. బ్లాస్ట్ కే 2 దిన్ పహలే ఆప్కు ఫ్లైట్ టికెట్స్ మిల్ జాయేంగే. బ్లాస్ట్ హోనే సే పహలే దిన్ ఆప్కు హిందుస్తాన్ సే దుబాయ్ భేజ్ దియా జాయేగా. హా భాయ్, జరూర్ కర్తే హై, లేకిన్ ఏక్ షరత్, బ్లాస్ట్ హోనే కే పహలే పూరా అమౌంట్ మేరా అకౌంట్ మే జమా కర్నే హోగా. జరూర్. పేలుళ్లకు 1 రోజు ముందు నా షేర్ ఏం చేసావు? ఐఎస్ఐ నుండి మనీ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి దుబాయ్ పోయినాక సెటిల్ చేసుకుందాం. ఓకే. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు, తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్ మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటా పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు ఇప్పటికీ పూర్తి అవుతాయి, ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఇప్పటికీ సాల్వ్ అవుతుందో? వాటి గురించి మనకెందుకు, ఈ నుంచి మనం దుబాయ్ పోతున్నాం కదా. టైం అవుతుంది. హలో రజా, నెక్స్ట్ ఫ్లైట్ రేపు 11 గంటలకు ఉంది. 7 గంటలకు మొత్తం పూర్తవుతుంది. మనం అని తెలిసేలోపు దుబాయ్లో ఉంటాం. నువ్వు సీదా ఎయిర్పోర్ట్కి రా, ఓకేనా? ఖుషి మనాయంగే, ఖుషి మనాయంగే. థ్యాంక్ యూ. డెఫినెట్గా, జరూర్. ఓకే. ఏమంటున్నాడు జాన్? అసెంబ్లీలో బాంబు పెడితే దీనికి డబుల్ అమౌంట్ ఇస్తారంట. అసెంబ్లీ లైవ్ లో ఉన్నప్పుడు పెట్టాం అనుకో, జనం కూడా చూసి ఎంజాయ్ చేస్తా. ఈ బ్లాస్టింగ్ వెనక ఐఎస్ఐ హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న జాన్, ఎలియాస్, మస్తాన్బాయి, రజాక్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్రమంతా స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించారు. ఒక నెల తర్వాత. ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ. Hello, John Alais Mastanbhai. One second. BBC World, British Broadcasting Corporation. Pravallika, Special Correspondent. Thank you. Nannu hetla gurtu pattinam. Meeru mee look marchina, mee ring marchaledu. Nenu ikkadiki vastanani etla telusu? మీకు పారడైస్ లో చికెన్ బిర్యానీ ఇష్టమని తెలుసుకున్నాను. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారని వెయిట్ చేస్తున్నాను. నాతో నీకు ఎంటీ పని, మీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఇవ్వాలి? మేము మీకు ఎంతైనా ఇవ్వగలం కాబట్టి. 1 మిలియన్, 2 మిలియన్. ఇన్షాల్లా. నా దగ్గర ఉన్నది ఏం చేసుకోవాలో నాకే సమజేతలే. అయినా నా ఇంటర్వ్యూ వల్ల మీ బీబీసీకి లాభం, నీకు ఏంది? నా కెరీర్ లో 1 అవ్వాలనేదే నా అంబిషన్. మీ ఇంటర్వ్యూ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నా కోసం ఏమీ అయినా చేస్తానంటావు? నాకు పెద్ద కోరికలు లేవు, నాకు ఫ్రీడమ్ కావాలి. ఇవ్వగలవా? సమజ్ కాలేదు కదా, విముక్తి కావాలి. ఈ దేశం నుంచి విముక్తి కావాలి. అది నువ్వు ఇస్తే నేను నీకు ఇంటర్వ్యూ ఇస్తా. నీ గోల్ రీచ్ కావచ్చు.
దేశం నుంచి తప్పించడం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇంపాసిబుల్. కొంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు దానిలో ఎక్స్పర్ట్స్, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, వాళ్ళైతే కరెక్ట్. I don't need your advice. Goodbye. బిర్యానీ ఫినిష్ చేసుకో. నాకున్న వీక్నెస్ ఈ ప్యారడైస్ బిర్యానీ, నాకున్న సెంటిమెంట్ రింగ్. నేనున్న పరిస్థితుల ఈ వీక్నెస్ సెంటిమెంట్ ఉంటే ఎంత డేంజర్ అయ్యింది. థ్యాంక్స్. ఇప్పటి నుంచే ఓషారుగుంటా. నేను ఎక్కడుంటానో ఎవరికి తెలియదు. నువ్వు తెలుసుకోనికే ప్రయత్నిస్తే నువ్వెక్కడుంటావో ఎవ్వరికి తెలియకుండా చేస్తా. సో సైలెన్స్ ఇస్ సేఫ్ ఫర్ యూ అండ్ మీ. జరా కంపెనీ నా ఆఖరి బిర్యానీ తినేదనుక ప్యారడైజ్లా. ఎక్స్క్యూజ్ మీ పేపర్. మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఆఫర్ చేశాను. అతనికి ఇంట్రెస్ట్ లేనట్టుంది. నీ జాబ్ నీకు కావాలంటే వాడి ఇంటర్వ్యూ తీసుకురా. బట్ సర్, నేను ఇంకేమీ వినదలుచుకోలేదు. నేను బాగా ట్రై చేశాను. నీ టాలెంట్ ఉపయోగించి ఏదో ఒకటి చేయి. కుక్క బతుకంటే ఏందో ఇప్పుడు అర్థమైతాంది. రోజుకో వేషం భాషతో తిరగాల్సి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వస్తారని అనుకోలేదు. నేను ఒక్కదాన్ని వచ్చాను. ఇది దాని సావు రోజు మాత్రమే అయితే ఈడికొచ్చేటోనేగా. నేను మళ్ళీ పుట్టినరోజు కూడా. రెండేండ్ల కిందట నా కోసం నీ డమ్మీ చచ్చి నన్ను బతికించింది. గందుకే ఇది నా పుట్టినరోజు కూడా. ఎంత అటాచ్మెంట్ ఉన్నా పుట్టినరోజు శ్మశానంలా చేసుకోవడం రిస్క్ అని సమజ్ అయింది. మిమ్మల్ని ఈ దేశం నుండి తప్పించే ఐడియా నా దగ్గర ఉంది. ఇతంది వైజాగ్, పేరు అప్పారావు, ఫ్యాషన్ డిజైనర్. ఇతను అచ్చం మీలాగే ఉంటాడు. ఇతని తీసుకొచ్చి ఓ పబ్లిక్ ప్లేస్లో చంపించి అందరినీ మీరు చనిపోయారని నమ్మించి ఇతని పాస్పోర్ట్తో అప్పారావు లాగా మీరు వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు. మీ జీతం ఎంత? 5,000 pounds పర్ మంత్. అంటే 4 lakhs. నేను 10 lakhs ఇస్తా. నా తన పనిచేయచ్చు కదా. మీ ఆఫర్కి థ్యాంక్స్. నాకు మీ ఇంటర్వ్యూ వస్తే చాలు. ఓకే, డన్. మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎలా? నా ఫోన్ నెంబర్ ఎవ్వరికి ఇవ్వ. ఏదైనా మెసేజ్ ఉంటే ఈమెయిల్ చేయండి, నా ఫోన్లో రిసీవ్ అవుతుంది. వెంటనే కాల్ చేస్తా. మీ ఫోన్లో నా నంబర్ బి రాదు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను నవంబర్ 22న వైజాగ్ వస్తున్నాను. అతన్ని నా చుట్టూ తిరిగేలా చేయాలి. ఇది అడ్వాన్స్గా ఉంచండి. అతని డీటెయిల్స్ ఈ ఫోటో వెనకాల ఉన్నాయి. కొంచెం పక్క వెళ్ళమనండి, ఫ్లైఓవర్ మన మీద పడేలా ఉంది. అసలే మనం కలిసి చాలా దూరం ప్రయాణం చేయాలి.
ఇక్కడ బిర్యానీ ఫేమస్ అట కదండి, అది పారడైస్ బిర్యానీ. మీకు కూడా ఇష్టమా? మీకు కూడానా? నా ఫ్రెండ్ ఒకరికి చాలా ఇష్టం. గర్ల్ ఫ్రెండే కదండి. అవును. థ్యాంక్ యూ. ఏ బాబు కొంచెం ఆపు. నమస్కారం సార్. నమస్కారం. సార్ పేరు కుర్బానీ. అంబానీ ఫ్యామిలీతో విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్ళ రిలయన్స్ ఫ్రెష్ పోటీగా బాగా ఫ్రెష్ అని స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ నమస్కారం సార్. నమస్తే. డజన్ అడిపడలేదు సార్? 24 రూపాయలు సార్. ఓహో, అదే హోల్సేల్ అయితే 18 రూపాయలు సార్? ఓ, వెరీ గుడ్ మార్జిన్. దాని అమ్మకాయలు ఎంత? దానమ్మకాయలు కాదు సార్, దాని నిమ్మకాయలు. అంటే సార్ కొంచెం తెలుగులో వీక్ లేండి. అయ్యా కంగ్రాట్స్. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటా. అవును సార్. సార్ 5 మినిట్స్ కూర్చోండి సార్. అదేంటి 1 మినిట్లో ఇచ్చేసాను, బోర్డ్ పెట్టారు కదా అక్కడ. కస్టమర్స్ రావడానికి అలా పెడతాం కానీ 5 మినిట్స్ పడుతుంది సార్. పెద్ద తేడా ఉన్నా. నేను చూస్తుంటే ఫుడ్స్ లో బాగా ఎక్స్పీరియన్స్. సార్ సార్ చేతులతో మీరు చేతులు కడితే క్షణాలు గుర్తు మాయ. అదే ఇంకా పెద్ద కొట్టు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. హైదరాబాద్ అరటిపండు మీద పోలీసులకి ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటారు బాబు, అందుకే ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు. నా విషయం కడిస్తాను. బాబు ఈ 1000 రూపాయలు ఉంచు, ఎవరికి తెలియదే తెలిస్తే మా బాగా పరువు బాగా ఫ్రెష్ గా పోతుంది. మీరు పడండి, మీరు పడండి సార్. అరటిపండు అంత దరిద్రంగా అలా లేపేశారు. నేను లేపేటేటి అసలు నేను తిన్న నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా దాన్ని క్లెప్టోమేనియా అని జబ్బు అంటారు. ఆ జబ్బున్న వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా దేనైనా లేపేస్తుంటారు. అంటే నాకు జబ్బుంది సార్. అనవసరంగా అడిగి 1000 రూపాయలు దొబ్బెట్టావే. నేను దొబ్బెట్టవేంటి సార్, మన బాగా ఫ్రెష్ పరువుని బాగా కాపాడాను, సంతోషించండి. అయినా మీకు 1000 రూపాయలు లెక్కండి సార్. రండి సార్, రండి. మర్చిపోయానండి, పాస్పోర్ట్కి ఇవ్వను నా ఫోటోలు. తత్కాలం ఏదో ఉందట కదండి, దానిలో అప్లై చేస్తే తొందరగా వచ్చేస్తాయట. అవును, 4 డేస్లో వస్తుందండి. హలో Monica, what the hell is going on? Monica, get the story done in a week. We're already a month now. Try to understand me, sir. I struggle a lot to get it to one state. We're just buying time. But I promise that you'll be more than happy with the results. Try to understand, please. Okay, I'll wait for your call then. ఏమండి, సారీ, ఏదో ప్రాబ్లము స్ట్రగులు అండర్స్టాండింగ్ అంటున్నారు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అండర్స్టాండ్ చేసుకుని స్ట్రగులు పడకుండా చూసుకుంటాను, నాకు చెప్పండి. ఏం లేదు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి. ఎంత? నేను ఇస్తానండి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇది జనం తిరుగుద్ది అనుకోలేదు. మీ దయ వల్ల ఇక నుంచి నా టైం బాగుంటుంది. మీది ఉంటే చెప్పండి, 15,000 ఇస్తాం. ఇది ఆయన అమ్మరు. చాలా బాగుందండి. హైదరాబాద్ ఎంత బాగుంటే ఇంక సికింద్రాబాద్ ఎంత బాగుంటుంది. హాయ్, సారీ చక్రి గారు, చక్రి గారు. అయ్యండి, మీరు లోపలికి వస్తే అద్భుతం ఎక్కువ పరిచయం చేస్తాను, రండి. నెల రోజుల నుంచి ఒకటి కోసం ఎదుగుతున్నాం, లోపల ఉన్నాడో తెలిసింది, ఎత్తుకొస్తాం. మచ్చగడి పోలీసులు తీసుకొచ్చాడు. ఏంటి జంప్ రవి, బాత్రూమ్ ప్రాబ్లం, ఇప్పుడు వచ్చేస్తాను. రెండు బిర్యానీ తిన్నావు. ఏంటి, ఎవరి కోసం ఎదుగుతున్నా? చక్రి అనే మహాన్ బాడు కోసం. నా జీవితాన్ని మార్చేసాడు. నాకు అతను కానీ దొరికితే మీరు ఎదిగేవాడు జాతకం అతను చెప్పేస్తాడు. ఫోన్ వచ్చింది, మాట్లాడి కార్లో వెయిట్ చేస్తాను, మీరు అతన్ని కలిసి రండి. అలాగే. ఏం ప్రవల్లిక, మన కహాని ఎక్కడ దాకా వచ్చింది? ఫ్లైట్ దిగినప్పటి నుంచి మీ పని మీదే ఉన్నాను జాన్. ఈ రోజే అప్పారావుకి తట్కల్లు పాస్పోర్ట్ అప్లై చేశాను, 4 డేస్లో వచ్చేస్తుంది. గుడ్, నన్ను ఎప్పుడు కలవాలను నేను నీకు ఫోన్ చేస్తా. గైస్ అండ్ గర్ల్స్, టుడే ది డీజే బ్లాస్ట్.
సార్ రండి, సూపర్ ఉంటుంది సార్. ఓన్లీ కపుల్ ఎంట్రీ. యా, మేము కపులం కదా. ఊరుకోండి సార్, ఎవరైనా ఉంటే సరిగమ పదనే అనుకుంటారు. అంబానీ అయినా అమ్మాయి తో రావాల్సిందే. సార్, లేడీస్ లేడీస్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రోమింగ్ ఇన్కమింగ్ ఫ్రీయే కదా. కాదు, 5000 అవుతుంది. అబ్బా సీబే సీబే, రండి రండి రండి. బస్ కప్పుల్స్ అది మరి పరండి. ఏడీనా ఈ సౌండ్ లో కూడా జాతకం ఎవడని చెప్పించుకుంటున్నాడు ఏంటి? అయ్యి బాబు ఇక్కడ వస్తున్నాడు. అలాంటి ఆయన దొరికితే మీరు అసలు వదలరా? అసలు మేము ఎవరిని వదలం? అలాంటి వాడిని అసలు వదలం. వదలను వదలను అంటాడు ఆ అమ్మాయి. వీడు ఏం చేసిందో ఏంటో. సారీ, నాకు ప్రాక్టీస్ లేదు. చేస్తే అదే వస్తుంది. నాకు వచ్చు, మరి తిరిగిందా బాగా. హాయ్, రైస్ బనానాస్. అక్కడ నుంచి ఇప్పుడు వస్తానండి. గ్రేప్స్ హైబ్రిడ్. ద్రాక్ష బాగా ఉంటుంది. వద్దు ఇప్పుడు కూర్చో. షో అయిపోయింది కదా. అయ్యో కరెంట్ వచ్చింది. చెప్పండి. అయ్య బాబాయ్, నా మార్నింగ్ గారికి గొడవ అయిపోయాను. రెండు స్క్రూ డ్రైవర్లు ఇవ్వ బాబు. అయినా రెండు నిమిషాలు నేటి పళ్ళు ఎలా చేసాడు బాబు? నేతట్టాను పెడతాను. ఒక నిమిషం ఎవరు చెప్పా, ఎవరు చెప్పకే. మీరు ఆగండి, గొడవలు 50,000 వెళ్ళి మంచి పట్టు కూడా వేసుకోమా. అయిపోయినా, ఫుల్ సాటిస్ఫాక్షన్ కదా. అమ్మయ్యా, అరటికాయలు వెళ్ళిపోయింది. ఆహా, కరెక్ట్ టైంకి వచ్చేస్తారే. రేపు పొద్దున బాబు రండి, బాగా షెడ్యూల్ చేసుకుందాం. ఆఫీస్ తెలుసా? బాగా తెలుసు. మీరు పొద్దు డ్యూటీ అక్కడే. మీరు రండి బాబు, ఇక అనుకుంటారండి. మీరెవరు? వీళ్ళరు సెక్యూరిటీ. క్యాష్ అయిపోయింది. మెడలో బలే కూర్చేసారే. ఇవ్వండి, ఇవ్వండి. పరుగు ఇవ్వండి సార్. దోళ్ళు తిరిగిన తొక్కలో అరటి పండికి 100 రూపాయలు బొక్క. మళ్ళీ స్క్రూ డ్రైవర్ తాగానండి. చాలా బాగుంది. ఏమండి, ఓ గేమ్ ఆడదామా? గేమా? అంత్యాక్షరి. నాకు పాడటం రాదండి. నేను కాలేజీపల్లిలో పాడినప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారండి. ఒకటి పాడినందుకు, ఒకటి ఆపినందుకు. వద్దులేండి, మీది నాది కూడా నేనే పాడేస్తాను. ఓకేనా? రా వెన్నెల దరా కన్నీయను చేరా, రా రా రావోయి సందమామ, మా వింతగా దవినుమా. మీరు 60+ పాటలు పాడుతున్నారేంటి? నేను 40+ కదండి. ఇప్పుడైతే మీ కొత్త పాట పాడతా, గుర్తెట్టుకోండి. మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ తీగ అల్లుకున్న రోజు, నీతో చెప్పాలని నిన్న కోరే వర్ణం వర్ణం. కలిసేనే నయనం నయనం.
చెలిమది విరిసేది రవి కుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేరే నయనం నయనం ఏంట్రా మన రాజా గారికి డబ్బు లేకపోతే అంత ఖుషిగా తిరుగుతుండో అచ్చం అలాగే ఉన్నాడు రా అట్లానే ఉండడం కాదురా గాడే భయంతో భయపడి మారు వేషంలో తిరుగుతున్నాడంట హెయిర్ స్టైల్ మార్చినంత మాత్రాన సంజావుదా అన్నకి ఫోన్ చేద్దామా అన్నొచ్చే లోపాటు జంప్ అయితే అందుకే గాని ఇప్పుడే ఖతం చేసి అన్నకి గిఫ్ట్ గా ఇద్దాం మరి వాడుకపోతే మన ఖాతాలో ఇంకొక పాగలగాడు ఖతం అయితే వద్దామండి పాలిష్ బాగా పెడుతున్నారండి పాలిష్ పెడతానికి ఈ బూట్లు కాదండి బాబు మీరు పెడుతుంటే అలాగే ఉందిలేండి ఈ అరటిపళ్ళు ఎలాగండి అవి అరటిపళ్ళు కాదండి పుచ్చకాయలు అవునా పిచ్చికాయలు అనుకున్నాను ఈ దానిమ్మకాయలు ఒరిజినల్ అండి నంబర్ వన్ అండి బాబు నాకు నెంబర్ టూ కావాలి ద్రాక్ష పండు అండి ఏగలేటాయ్ బాబు ఇంతకీ మీకు అసలు ఏ పండు కావాలండి బత్తా పండ దానిమ్మ పండ యాప పండ అరటి పండ ఆ బాక్స్ లో ఉన్న పళ్ళు చూపించండి ఈ బాక్స్ లో ఉన్నాయి కూడా I watch your flip side, I get your butt fried. Hey, hey, hey! Aye, Baba! Dear, I'm going to run a bubble. I watch your flip side, I get your butt fried. Lucky police station, you're going to sell you for indie, watch you for indie, go to you for indie. Are they going to go here to watch them, huh? కంప్లైంట్ ఇచ్చేలో దొరికితే ఇన్ఫామ్ చేస్తా సార్ సార్ మా కుర్బానీ గారి చాలా కాస్ట్లీ సెల్ సార్ మీరు కొంచెం పెద్ద చేసుకుని పెడితే పెద్ద చేసుకోవాలా ఏంటో అది మనసు సార్ మనసు సార్ 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 నా మీద కేసు పెట్టినంటే నేను సరెండర్ అయిపోతాను కేసు పెట్టాలా గుత్త అనేది నేను డిసైడ్ చేయాలి ముందు విషయం చెప్పు సార్
రైతు బజార్లో బాంబు పెట్టిన కేసులో జాన్ వీడేశారు. కానిస్టేబుల్ ఎస్ఐ అవ్వడం అంటే డైరెక్ట్ గా ఎస్పీ కావడం కంటే కష్టం కదా. అవును సార్. నా హిస్టరీ తెలిసి కూడా నాకేదో హెల్ప్ అవుతామనుకుంటావు. కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను, కేసు పెట్టొద్దండి. అసలు విషయం ఏమిటో తెలిస్తే కదా కేసు పెట్టాలా వద్దా అనేది డిసైడ్ చేయడానికి. మా ఊరు ఎమ్మెల్యే గారు సార్ చెప్పిస్తానండి. ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా ఉందా? మీకున్న బ్యాడ్ నేమ్ అంతా పోగొట్టే బాధ్యత నాది. మీరు కేసు పెట్టనంటే చాలు. పెట్టం లేవయ్యా, చెప్పో. ఏమి లేదండి, నేను నాగార్జున అండ్ సన్స్ ఫ్రూట్ షాప్ లో అరటిపండు దొబ్బేశాను. దానికి నన్ను రోడ్లంతా పరిగెట్టించి చంపేయాలని ప్రయత్నం చేశారు. అరటిపండు కింద చేస్తా అని తెలిస్తే అసలు ముట్టుకునేవాడిని కాదండి. ఇగో ఈ అరటిపండు మీకు ఇచ్చేస్తున్నాను. ఇగో డబ్బులు కూడా. నా మీద కేసు పెట్టినని ముందే చెప్పారు, మాట తప్పకూడదు. ఇది మళ్ళీ నేను రిపీట్ చేయను, ప్రామిస్. డబ్బు అరటిపండు దీనికోసం ఇంత బిల్డప్? పోలీసు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? ఒక పక్కన ఎక్కడ పడితే అక్కడ బాంబులు, ఒక పక్క నక్సలైట్లు, చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీలు, మినిస్టర్ కొడుకు హత్య కేసులు, వీటన్నిటితో క్షణం తీరిక లేకుండా దస్తుంటే ఆఫ్టర్ ఆల్ అరటిపండు కోసం మా టైం వేస్ట్ చేస్తావా? ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటారా? ఆంధ్రప్రదేశ్ లో 152,000 ఎకరాల్లో అరటిని పండిస్తుంటే 618,103 లారీలతో వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీని వల్ల లారీ వాహనం 400,000 మంది, కూలీలు 800,000 మంది, రోగు వర్తకులు 10,000 మంది, చిల్లర వ్యాపారులు 24,000 మంది, తోపుడు బండి వాళ్ళు 32,000 మంది ఈ అరటిపండు మీదే బతుకుతున్నారు. అదీగాక ఆరోగ్యం కోసం తినేవాళ్ళు 275,000 మంది, అందం కోసం తినేవాళ్ళు 1,75,00,000 మంది, క్రీడాకారులు 150,000 మంది, బంధువులు తెస్తే తినేవాళ్ళు 632,000 మంది, పక్కవాడు కొనిస్తే తినేవాళ్ళు 52,00,000 మంది, దొబ్బేసి తినేవాళ్ళు జిల్లాకు ఒకళ్ళు చెప్పిన 24 మంది. అంతేకాకుండా అరటిపండు తొక్క మీద కాలేజీ పడి ఎముకలు ఇరితే ఆసుపత్రి పాలయ్యేవాళ్ళు 500 మంది. ఇంత హిస్టరీ ఉన్న అరటిపండునే ఆఫ్టర్ ఆల్ అరటిపండు అంటావా? నాయన అరటి పండేశ్వర, మీకు నమస్కారం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నీ మీద కేసు రాకుండా చూసుకుంటాను. అయితే ఎప్పుడు ఏ విషయం మీద ఇంత స్పీచ్ ఇవ్వడానికి నాకు ప్రామిస్ చేయవయ్యా? ఆలోచిస్తాండి. సార్ 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 బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. మీ ఎస్ఐ చెప్పండి. సార్ సార్ ఇది కూడా మీట్ అయిపోయాయి. అదిగా సార్, పబ్బులు మన పక్కన కూర్చున్నాడే చిన్న గ్యాప్ లో ఆ నడ్డిపళ్ళు మీరు ఒక్కరే ఎలా తిన్నారు అనుకున్నాను. కాదు, గ్యారంటీగా సగం వీడి తినేసి ఉంటాడు. అంటే తినాడు కానీ అట్టిపండు గురించి వీడు చేసిన ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈయన మన బాగా కంపెనీకి బాగా పనిచేస్తాడు. ఈయన మాత్రం వదలదు. క్యాచ్ క్యాచ్. రావు గారు, రావు గారు, ఈయనకి హైదరాబాద్ తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? డ్రైవర్ ముందుకెళ్ళేసి లెఫ్ట్ ఆపేసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు దిగలిపి బుద్ధి ఉందా? ఏంటి రోడ్ల మధ్య ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? డోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారానండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అవ్వక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలుసు. అంటే టీవీ ఛానల్స్ అన్నట్లోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. తోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేశాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున, నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్యి బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీని నొదిపెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటివి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిన నుదిరిపెట్టరు జాన్. అప్పారావు, ఎంత సీరియస్ అద్దని తెలుసుంటే ఇరుక్కోపోదురు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు, పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకు ఒక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను, కానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయారన్నమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నాను. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నది అందుకు జాన్. అప్పారావు, కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి
ఆ ఎవిడెన్స్ అన్ని వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ కానీ పోలీసులు కానీ నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చేస్తారు. నీకోసం కాకపోయినా ఆ మైక్రోల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. అప్పారావు తప్పకుండా తెస్తా. ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్ నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మ ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంత కుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషి అని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. రావు గారు, ఏంటి చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అండి, అరటిపండు తిందాం ఎనర్జీ కోసం వెళ్ళాను. మొత్తం ఓల్డ్ సిటీ అంతా పరిగెట్టించారండి. ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా. ఇంకెళ్ళనండి, బుద్ధి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. సినీ ప్లానెట్ లో బాంబు పెట్టారన్న తప్పుడు సమాచారం వల్ల మొన్న రైతు బజార్ పేళ్ల నుండి ఇంకా తేరుకొని ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు కాపాడుకుందామన్న కంగారులో జరిగిన తొక్కిసలాట్లు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధితో అక్కడి ప్రజల స్పందన వినండి. ఇలాంటి టెర్రరిస్ట్ నాయకుడు దొరికితే శిక్ష ప్రభుత్వం విధించకూడదు, ప్రజలకే వదిలేయాలి. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ అంటే ఏంటో. ప్రజల ప్రాణాలు కాపాడని ప్రభుత్వం ఎందుకో సంక్రాణానిగా? అసలు తప్పంతా టెర్రరిస్టులదే కాదండి, వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేయగలరు చెప్పండి. మనలో కొంతమంది ఎదలు వాళ్ళకి హెల్ప్ చేయబట్టే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందు వాళ్ళందరినీ ఏర్పారేయాలండి. ఏంటి మీరు అలా సైలెంట్ అయిపోయారు? నాకన్నా సెన్సిటివ్లో ఉన్నారు. ఎవరన్నా టెర్రరిస్టులు అవుదామని పుడతారండి, పరిస్థితుల మూలంగా అలా మారతారంతే. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 10% డెసిషన్ తీసుకుంటారు, మిగిలిన 90% వాళ్ళు ఫాలో అవుతారు. మీరు డెసిషన్ తీసుకునే టైపు, నేను ఫాలో అయ్యే టైపు. ఈ 10%లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మీరు మంచివారు కాబట్టి మీ ఫాలోయర్ నేను మంచివాడిని అవుతాను, వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. అంతేనండి, దీని గురించి మీరేం మనస్పాటు చేసుకోవద్దు. బాబు ఆ రేడియో కట్టావయ్యా. పోనండి. హలో ప్రవళి, రేపు వాడిని షాన్బాగ్ హోటల్కి తీసుకురా, చూద్దాం. ఇక్కడ స్క్రూ డ్రైవర్ దొరకదండి. బాగా నిద్రపోయినట్టున్నారు. షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. ఏమైందండి? రావు గారు, మీకు విషయం చెప్పాలి. సీరియస్ ఎవరుగా? కొంపదీసి ఎవరినన్నా ప్రేమించారా ఏంటి? అదేం లేదండి. ఫ్రిడ్జ్లో అరటిపళ్ళు ఉన్నాయి కదండి. ఏంది తీసుకురాలేదు? ఇంక రాను. ఏ? నేను ఈ పని చేయలేను. అతనికి విషయం చెప్పి పంపించేస్తాను. భయమవుతోందా? అసహ్యం వేస్తుంది. అతను ఇంతవరకు తెచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏ, ప్రేమలోకి ఇట్లా పడినావా? లేదు, మంచి దారిలో పడ్డాను. నీ అంబిషన్ ఏమైంది? నా ఇంటర్వ్యూ వద్దా? నా కెరియర్లో 1 అవ్వాలనే స్వార్థంతో ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పరిగెత్తాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నడిస్తే అర్థమైంది నేను వచ్చింది అడ్డదారి అని, చాలా చెడ్డదారి అని. ఇక నిద్రలో కూడా కళ్ళు మూసుకోను. అటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కళ్ళు మూసుకో, లేకపోతే నిద్ర పట్టదు, ఆ తర్వాత నీరసం వస్తుంది. చూడు మిస్ ప్రవల్లిక ఫ్రమ్ BBC, విమానం గాల్లకి ఎగిరినాక నాకు భయమేస్తా అంది అని చైన్ లాగితే కిందకు దిగదు కదా. మధ్యలో పేలిపోతే తప్పితే గది దిగాల్సిన చోటనే దిగుతుంది. ఇది అంతే. What do you mean? అంటే నువ్వు మొదలుపెట్టిన పని నువ్వే పూర్తి చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 పని అని నీకు తెలుసు, కానీ నీలాంటి బంగారు కోడి పెట్టను చంపితే ఎంత నష్టమో నా చిన్నప్పుడు బుక్స్లో చదివిన. నిన్ను చంప, పైగా నీ వీక్నెస్ ఏంటో నాకు సమజ్ అయింది.
ఓ మనిషి ప్రాణం తీయలే, అదే నాకు కావాలి. ఇక చూడు, ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడడం నా ప్రాబ్లం కాదు, నీది. నేను హైదరాబాద్లో అన్ని ఇంపార్టెంట్ చోట్ల బాంబులు పెట్టినా, నేను దలుచుకుంటే ఒక్క రోజుల 1000 మందికి పైగా ప్రాణాలు తీయగలను. నువ్వు దలుచుకుంటే అదే 1000 మంది ప్రాణాలు కాపాడతాం. నేను తలుచుకుంటేనా? ఎస్. ప్రవల్లిక, పాయింట్ కొద్దాం. నువ్వు ఒక్క అప్పరావును చంపించి నన్ను ఈ దేశం నుండి తప్పిస్తావో, ఆ అప్పరావును వదిలేసి నన్ను ఈ దేశంలోనే ఉంచి 1000 మంది ప్రాణాలు పోనీకే కారణమవుతావో డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కో. కూడా పెట్టారు పెళ్ళండి? కాదు, మీరు డ్రెస్ డిజైన్ చేస్తారు, నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను. నేనే సుఖవిందర్ సింగ్ని. గర్రచ్చా, మీ బీబీసీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరనుకుంటా. నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఏదైనా ఫాస్ట్గా క్యాచ్ చేసేస్తావు, తొందరగా నిర్ణయం తీసేసుకుంటావు. దా ఇద్దరికే వండినట్టున్నారు, చెప్పకుండా వచ్చేసాను. పర్లేదా? ఇట్స్ ఓకే, ప్లీజ్. ఓకే. ఇదేంటిది, సంటి పిల్లోడు పేగుల్లో ఉన్నాయి నూడిల్సా? అచ్చా హెయిర్ స్టైల్, మంచి స్మార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకున్నావు ప్రవళిక. కమాన్, లెట్స్ హ్యావ్ లంచ్ అండ్ క్యాచప్. యూకే ఎప్పుడు వెళ్తున్నారు? 2 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి. ప్రవళిక ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసిందండి. రావు గారు, హీఈస్ సుఖ్వీందర్ సింగ్, ఐపీఎస్ ఆఫీసర్, మై క్లాస్మేట్. నైస్ మీటింగ్. మీటు. మీకు పెళ్ళి అయిందండి? ఇద్దరు పిల్లలు. ఓహో, ఇంకా పెళ్లి కాలేదు. షాక్ అయ్యారా? భార్య ఉంది. మీ ఇద్దరు మా ఇంటికి డిన్నర్కి రావాలి. బిజీగా ఉన్నావు సుఖవీందర్, విల్ మేక్ ఇట్ నెక్స్ట్ టైం. గట్లనే. స్మైల్ ప్లీజ్. ప్రజాకి మేము చంపడానికి బాగా ట్రై చేస్తాను, వాడితో ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే మంచిది కదా. ఇది చూడు, నువ్వు ఏం నేననుకుంటున్నావా? గీడే అప్పరావు అంటే అచ్చ వాళ్ళగా ఉన్నావు జాన్. సారీ, వాడే నీలాగా ఉన్నాడు. బెనర్జీ, ఈయన్ని చంపితే జనం నేను చచ్చిపోయాను అనుకుంటారా? డెఫినెట్గా, కానీ ఎంతకైనా మంచిది. ఒకసారి వీడిని పబ్లిక్లో టెస్ట్ చేద్దాం, అదే రైతు బజార్ లాంటి ప్లేస్లో. అక్కడ జనం వీడిని జాన్ అనుకున్నారనుకో, అప్పుడు మనం లేపేద్దాం. ఆహా, నా ప్లాన్ నాకే చెప్తున్నావేంది? నీదే గుర్తు చేశాను అంతే. ఈ పోరిని చూస్తుంటే ఏదో సినిమా యాక్టర్ గుర్తొస్తుందిలే. సిమ్రాన్, బాబు ఆకలేస్తోంది, భోంచేసి 3 రోజులైంది, ఏ పనైనా చేస్తాం, తినడానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత రెడీ సార్, ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్ళి సార్ కారులో పెట్టి ఎరటికల్ తీసుకెళ్లి షాప్ నెంబర్ 13 లేవు. ఎవరితో? ఏదో కొడుకులు వదిలేశా సార్, అడుక్కుంటున్నాడు. రెడీ బెగ్గర్స్, అడుక్కోడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్ వచ్చేసారు సార్, నిన్న సింగిల్ ఎడ్కొని దొబ్బడం దగ్గర నుంచి ఇవాళ గెలల గెల నుంచి వచ్చేసారు. రేపు లారీలు లారీలు. నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేండి సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో, ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో మమ్మీ, నేను మమ్మీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది, మా పెళ్ళైన కొత్త
లో హనీమూన్ కెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్లా? చెప్పానండి చెప్పానా, మీ ఫ్యామిలీ ఎలవడం కాబట్టి మీకు ఎలవాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే? ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు భార్య మాయ్, ఓ అమ్మా వచ్చేస్తా. నువ్వు భార్య బాబు. రైతు బజార్ పెట్టాలన్న ఆలోచన బాగుందండి, కానీ రైతే బాగాలేదు. రిలయన్స్ ఫ్రెష్ అంటారు కానీ ఇక్కడ కూడా ఫ్రెష్గానే ఉంటాయండి. ఆ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. నాకు ఆకుకూరలు చుట్టం అంటే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు మా చెల్లెళ్ళతో వైజాగ్లు ఇవి చూడడానికి వెళ్ళేవాడి నేను. ఒరే జాన్లా ఉండడరా, జాన్లా ఉండటం ఏంటి జానే? పాపం ఒకసారి ఇదే రైతు బజార్ రావు గారు, హీ ఇస్ మై కజిన్ ప్రకాష్. హలో, నైస్ టు మీట్ యు. మీకు పెళ్ళైందండి? ఇంకా లేదు. ఎవరన్నా ప్రేమిస్తున్నారా? లేదే. ఎనీ ప్రాబ్లం? లేట్ అయితే ఎంత ప్రాబ్లం నాకు బాగా తెలుసులేండి. మీరేం వర్రీ అవ్వకండి, దానికి టైం వస్తుంది. లేదంటే ప్రవళిక గారు ఫ్రెండ్ ఎవరిని అనుసరించి పెళ్లి చేద్దాం. ఒక్క నిమిషం. భలే ఎవడు దొరికాడా నీకు? బాబు 10 రూపాయలు ఉంటాయి. బాబు ఫోన్ చేసి 2 రోజులు అయిందండి. అలవాటు లేదా? చూడు జాన్. జాన్ కాదు అప్పారావు. సరే అప్పారావు, లైఫ్ డిస్కో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎల్లు అరటి పండు తెచ్చుకుంటా. అరటి పండు కోసం ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటి పండుకే ఊరుకోండి సార్, 90s లో జోకులు వేస్తారు. అరటి పండు తినొచ్చి నేను కొత్త జోకులు వేస్తాను. అది నేను అనాలి. నవ్వుతున్నట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు. ఏంటి అలా చూస్తున్నా? డబ్బులు ఇవ్వను అనుకుంటున్నావా? తీసుకో. వండి బాగుంది కొంట. డబ్బులు ఇచ్చాను కదండి, కావాలంటే మళ్ళీ ఇస్తాను. మళ్ళీ పెట్టారా? పెట్టి ఉంటుంది అరటి పండు. మన నాయన కలపడ్డారండి. రవళిక గారు బయలుదేరండి. చంపేస్తారేమో. మనకు కావాల్సింది అదే కదా. హైదరాబాద్లో అరటి పండు హైదరాబాద్ లో తినాలా? వైజాగ్ కూడా తినకూడదా? ఇప్పుడు పరిగెత్తి తేవలాము. బాబు కాంటాక్సీయా, మీటర్ ఎంతైనా ఇస్తాను. పోనీ ఎవరికి ఎక్కడ ఉందో. ఆ లాయర్ అరవింద్ సింహ మాట వినాల్సింది. అనవసరం రిస్క్ లో పడ్డాను. ఆయన దేవుళ్ళే వచ్చి కాపాడేవయ్యా. What is the problem? పేరు కుర్బాని, లెవెల్ అంబాని, వీక్నెస్ అరటిపళ్ళు దొంగతనం చేయటం. మీరే రక్షించాలి. డోంట్ వెరీ, థాంక్స్. నేను ఉన్నది అంటే షర్ట్ ఇప్పండి. అవును, ఎందుకు? నేను మిమ్మల్ని టచ్ చేయాలి. షర్ట్ ఇప్పాలా? ఇప్పండి. డాక్టర్ అడుగుతున్నారు కదా. ఆను అంటారా? పైన బాగానే ఉంది. చూడండి, ప్రతిరోజు ఈ సైజు అట్టిపండు ఒకటి. నాకు అట్టిపండు అలవట్లేదండి. పోనీ, రోజుకు గంట నాతో స్పంచ్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నా మాట వినయ్యా, నాతో స్పంచ్ చేస్తే చెప్పండి. తప్పించుకున్నాడా? తప్పించినవా? నేనే తప్పించాను. ఎవడో గజీతగాడ సప్త సముద్రాలు దాటొచ్చి ఇంటెనకాల మురుగుంట్లో పడి చచ్చిపోయాడంట. ఈ అమ్మాయిని నమ్ముకుంటే మనగతి అంతే. మంచి ఛాన్స్ మిస్ చేయించినవు, గసలేంది నీ ఉద్దేశం? ఇంకో మంచి ఛాన్స్ పోగొట్టుకోకూడదని. అంటే? ఈరోజు పొద్దున్నే అతను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. అది అతని దగ్గరే ఉంది. అతను చంపిన తర్వాత ఆ పాస్పోర్ట్ అతని దగ్గర దొరికిందంటే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఓకే, గాని తీసుకురా, లేపేద్దాం. అతన్ని చంపే విషయంలో ఏదైనా తేడా జరిగితే మనకింకో అప్పారావు దొరకడు.
నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. నీకు రజాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అతను నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో అతనితో అప్పారావుని చంపిస్తే అతను మీరు చనిపోయారని నమ్ముతాడు. అతను అప్పారావుని చంపే టైంకి పోలీసులకు ఇంటిమేట్ చేస్తే అతను చాప్టర్ క్లోజ్ చేస్తారు. జనం దృష్టిలో పోలీసుల దృష్టిలో జాన్ చనిపోయినట్టు. ఒకే బుల్లెట్తో రెండు పిట్టలు. గీముండాల్సింది బీబీస్లా కాదు, నా తాన. బ్లాంక్ చెక్ ఇస్తా, నా కడ పని చెప్. నో థ్యాంక్స్. రై, నీ ఫేస్ ఎప్పుడు చూసినా ఎన్నో ఉండాల్సిన ఈడెందుకున్నారా బాబు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు సమజ్ అయిందా ఈడెందుకున్నావు? రజాక్ గారి నంబర్ ఇస్తా, రాసుకో. 9963444422. అంతోని జాగ్రత్త, గడు అసలే ఖతర్నాక్ గాడు. మీకన్నా చిన్నప్పుడు మా అమ్మ స్వామివారిలో ఉండేవాడని నిన్ను వదలి నిన్ను పోలే హెయిర్ స్టైల్ కలిసి రావట్లేదని మార్చేశానండి. హెయిర్ స్టైల్ మార్చినందుకు ఫీల్ అవుతున్నట్టుంది. ఏమండి, కొంచెం సేపు ఉంటే కీర్తి చేసి అప్పారావు అయిపోయేవాడిని. అరటి పళ్ళు డబ్బులు ఇచ్చుకోకుండా కూడా చంపేపోయారేటండి. నీకు అసలు విషయం చెప్పేస్తాను, నాకు అరటిపండు అంటే వీక్నెస్, చూడగానే లేపేయలేనుకుంటాను, అలవాటు మానుకోలేను. మా వైజాగ్లో అయితే నొక్కడికే ఉందండి, ఈ హైదరాబాద్లో ఏంటండి అందరికీ అరటిపండు మీద కాన్సన్ట్రేషను. నాకు చిన్న హెల్ప్ చేయగలరా? మీ పోలీస్ ఫ్రెండ్ సుఖేందర్కి చెప్పి నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయగలరా? లేకపోతే ఎప్పుడు చంపేస్తారో తెలియటం లేదండి. పోనండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. నా లైఫ్ డేంజర్ లో ఉంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది. నేను ఆ పని చేయలేను, చెప్తే చంపేస్తాడు. నాకు దయచేసి 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. సరే. రావు గారు, నేను బయటికి వస్తాను, డోర్ లాక్ చేసుకోండి. నేను కూడా వస్తానండి. టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, చూస్తూ ఉండండి, నేను 1 అవర్లో వచ్చేస్తాను. క్రికెట్ నాకు అంత కలిసి రాలేదండి. లైఫ్ డేంజర్ అంటున్నారు మీరు. ఓ, నా ఫోన్ విన్నారా? మా సిస్టర్ ఒక క్రైమ్ నావల్ రాస్తుంది, నాకు ఎప్పుడైనా ఐడియాస్ వస్తే చెప్తూ ఉంటాను, వస్తాను. నా ఐడియా ప్రకారం ఇది కరెక్ట్ కాదే, చూద్దాం. ఏ ఆటో ఆటో ఆటో, ఆ కార్ని ఫాలో అవ్వ. వెంకట్ సార్, హాయ్, ఐ యామ్ ప్రవళిక ఫ్రమ్ బీబీసీ. ఓ ప్లీజ్, సమ్ వైన్ ప్లీజ్. నో థ్యాంక్స్, ఐ విల్ హావ్ సమ్ ఆరెంజ్. షూర్. ఎక్స్క్యూజ్ మీ సార్, 1 గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్. ఓకే సార్. ఓకే. మీరు చెప్పారు కాబట్టి గుర్తుపట్టగలిగాను, మీరు చర్చ్ ఫాదర్ కాదంటే ఎవరు నమ్మరు. విషయం చెప్పండి. నేను బీబీసీకి పనిచేస్తున్నాను, ఇంటర్వ్యూ కోసం జాన్ని కాంటాక్ట్ చేశాను. నా దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇంటర్వ్యూ కావాలంటే ఇండియా నుంచి తప్పించమంటున్నాడు. అది ఎలా సాధ్యం? ఇచ్చాడు, దానికి సముద్రంలో సొరంగం వేయాలి. అదే నేను అన్నాను, కానీ అతను వినడం లేదు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోయా? చెయ్యొచ్చు, కానీ వాడి దగ్గర నన్ను సీక్రెట్ క్యాంప్ తో తీసిన ఫోటోస్ ఉన్నాయి, అవి టీవీ ననికిస్తానని బెదిరిస్తున్నాడు. వాడితో అనాసరంగా పెట్టుకున్నాం, నేను వాడితో కలిసి చేశాను, నా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. అదే తప్పు చేశాను, రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అదే అర్థం కాక మీ హెల్ప్ కోసం వచ్చాను. అతన్ని డీ కొట్టాలంటే మీలాంటి పవర్ఫుల్ పర్సన్ కావాలి. వాడిని లేపేటం ఒక్కటే చాయిస్. నేను 2 సార్లు ట్రై చేసి లేయలేను. నేనేం చేయాలో చెప్పండి. వాడికి ఏదో స్టోరీ చెప్పి నేను చెప్పిన లొకేషన్కి తీసుకురా, వాడి చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఎక్కడో ఎప్పుడో చెప్పండి, తీసుకొస్తాను. నేను నిన్ను ఎలా నమ్మాలి? ఇది వినండి, ఇక నుంచి దేశంలో నుంచి బయటపడడం నా ప్రాబ్లం కాదు, నీది. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పని అని నీకు తెలుసు. వాట్ డు యు మీన్? డిసైడ్ చేసుకో. ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. ఓకే, హి యూజ్లెస్ ఫెలో. వాడిని తక్కువ అంచనా వేయకూడదు, వాడి ఇక్కడికి నిన్ను ఫాలో అయినా ఉండొచ్చు. ఆ
ఎర్రే బాబు హరిపోయిన ముప్పని హలో. నా లైఫ్ సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మీరు అతన్ని షూట్ చేయకపోతే మీతో ఉన్న నన్ను చూసి చంపేసేవాడు. వన్స్ మోర్ బ్యాడ్ లక్. అంతా మన మంచికే జరిగింది అనుకుందాం. అతన్ని ఎక్కడికి తీసుకురావాలో చెప్పండి, తీసుకొస్తాను. రాజేంద్ర నగర్లో మా వాడికి ఒక కటింగ్ సెలూన్ ఉంది, అక్కడికి రేపు 8:00కి తీసుకురా. ఈ జాన్ ఇలియాస్ మస్తాన్ భాయ్ అపకృతి శిష్యుడు అవుతాడు. ఎస్ స్వామి, ఈ ప్రపంచంలో నాకు రెండే రెండు ఇష్టం. ఒకటి అరటిపండు, రెండు ప్రవల్లిక. ప్రవల్లికతో ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ అరటిపండుతోనే చాలా దెబ్బ అయిపోతున్నాను. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకు తిరుగుతున్నాను. బాగా ఆలోచించగా నాకు అర్థమైంది ఒకటే, ఆ రోజు నీ గుళ్ళో అరటిపండు దొంగతనం చేయటం నేను చేసిన పెద్ద తప్పని. అందుకనే నీ అరటిపండు నీకు సమర్పించేసుకుంటున్నాను స్వామి. ఈ అపారం అరటిపండుకి దూరం చేయొద్దు. ప్రవళ్ళకి ఇంకా రాలేదేంటి, ఏమైంది దెబ్బ? రిస్క్ అయినా మనం అక్కడే ఉండవలసిందేమో. ఒకసారి వెళ్ళొస్తే పోద్ది. అమ్మయ్య వచ్చేసింది. ఒక్కసారి కళ్ళు మూసుకోండి, రండి. ఇంకా ముందుకి, ఇంకా ఇప్పుడు కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే రేపు కదా? 12 దాటిపోయింది కదండి, అంటే మీ బర్త్డే స్టార్ట్ అయిపోయినట్టే. మీకెలా తెలుసు? మీ మనసు తెలుసుకున్నామండి. మీ బర్త్డే తెలుసుకోలేనా చెప్పండి. మీ పాస్పోర్ట్లో చూశాను. వేరే వాళ్ళ వస్తువులు టచ్ చేయడం తప్పు కదా? మీరు వేరే వాళ్ళేటండి, నా లవరు, నా కాబోయే భార్య. ఏమండి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు జీవితంలో రెండే రెండు అంటే ఇష్టమండి. ఒకటి మీరు, రెండు బనానా. మీ పుట్టినరోజు నాడే వరల్డ్ బనానా డే వచ్చింది. ఈ రెండు బర్త్డేలు ఒకే రోజు రావటం నా లక్. మీకోసం ఏం చేసినా చూడండి, బనానా, బనానా చిప్స్, బనానా ఫ్రై, బనానా కర్రీ, బనానా బిర్యానీ, బనానా సూప్, బనానా ఐస్ క్రీమ్, చివరికి మీరు కట్ చేయబోయే కేక్ కూడా బనానా కేకే. రేపు మన ఇద్దరికి పెళ్ళే పిల్లలు పుడితే అందరూ మనల్ని బనానా ఫ్యామిలీ అంటారు. అంటే సార్ పోదండి. మీరు మీకు ఇంకో సర్ప్రైజ్, మీరు కళ్ళు మూసుకు తెరవాలి. చాలా బాగుంది, కానీ నేను ఎప్పుడు చీర కట్టుకోలేదండి. మీరు ఈ చీర కట్టుకోండి, మీరు ఎంత అందంగా ఉంటారో మీకే తెలుస్తుంది. మమతా
అప్పారావుని సెలూన్కి తీసుకొస్తాను. అక్కడ రజాక్ అప్పారావుని మీరనుకుని చంపేస్తాడు. అదే టైంకి పోలీసులు రజాక్ని పట్టుకునే ఏర్పాటు చేశాను. వాళ్ళు రజాక్ని చంపేస్తారు. తర్వాత అప్పారావు పాస్పోర్ట్తో మీరు 12 o'clock ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోతారు. గుడ్ గర్ల్, రేపు ఎయిర్పోర్ట్కి పోయే దారిలో నీకు ఇంటర్వ్యూ ఇస్తాను. నేనండి, నేను మీకు నచ్చిన హెయిర్ స్టైల్ మార్చినప్పటి నుంచి మీలో చాలా మార్పు చూశాను. మీరు హ్యాపీగా ఉండట్లేదు. మీ బర్త్డే రోజు కూడా మీరు ఎలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకనే మీకోసం మార్చేశాను. ఇక నుంచి ఇదే నా హెయిర్ స్టైల్. నాకు నచ్చడం ఇంపార్టెంట్ కాదండి. మీరు యూకే వస్తున్నారు కాబట్టి అక్కడ డిజైనర్స్తో కలిసిపోయేలా ఒక న్యూ లుక్ ట్రై చేద్దాం. రండి. సరే, మీరు ఎలా అంటే అలా. ఏంటండి ఆలోచిస్తున్నారు? మీరు అనుకున్నవన్నీ టైంకి అయిపోతాయి. ఓ, వాచ్ మర్చిపోయారా? వెళ్ళి తెచ్చుకుందాం. డ్రైవర్,
లేదండి, అమ్మేశాను. మీ చీర కొనడానికి డబ్బులు సరిపోకపోతే. నిజంగా షాపు వాడు చెప్తే నమ్మలేదు కానీ 15 వెళ్ళిచ్చాడండి. ఇక్కడ వస్తువులు పాతపడి కొద్దీ విలువ పెరుగుతాడు కదండి, అలా మనుషులు కూడా పెరిగితే ఎంత బాగుంటుంది. ఏరా గురిగారు, మీ ప్రయాణం బాగా జరగాలని సింహాద్రప్పన్ ఆలయంలో పూజ చేయించామండి. మీకు ఇంక తిరగలేదు? అవును, తిరిగిరాను కూడా. ఏంటి గురుగారు? అవునరా, నేను వెళ్ళే చోటుకి మీరే రావాలి, వస్తారు కూడా. మేమంత పైకి వస్తూ ఉంటారా? తప్పకుండా, ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో పైకి రావాల్సిందే. నేను కొంచెం ముందు వెళ్తున్నానంతే. మీరు పైకి వెళ్తున్నారన్న ఆనందంలో మీరు నా పెళ్లి కొంటలేదని బాధను కూడా మర్చిపోయింది గురుగారు. నన్ను కూడా మర్చిపోరా, సంతోషంగా ఉంటాం. ఏమైంది గురుగారు, అలా మాట్లాడుతున్నారు? దూరం అయ్యే వాళ్ళ గురించి ఆలోచిస్తే, అదే దూరం వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది, మర్చిపోతే సంతోషంగా ఉంటుంది. నేను వెళ్ళే ముందు నీకో విషయం చెప్పనా? జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మర్చిపోవడం అలవాటు చేసుకోరా. నీ అంత సంతోషంగా ఉండేవాడు ఉండడు. హ్యాపీ జర్నీ గురుగారు, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ రా. ఏంటి చూస్తున్నారు? చివరిగా అరటిపండు కొనుక్కు తినాలనుంది. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి. బాబు ఒక అరటిపండు ఇవ్వు. సరే చేంజ్ నువ్వు ఉంచేసుకో. 8 అయిపోయింది, అపాయింట్మెంట్ టైం అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతానండి. వెళ్ళండి. Well done. See you later. Hello sir. Namaste sir. Hey John. ఒక అమ్మాయిని నమ్మే ముందు ఆమెను అర్థం చేసుకోవాలి, లేకపోతే నమ్మకూడదు. చూడు, ఇప్పుడు నీ చౌకు వచ్చింది. ప్రవళిక నా చెప్పరా జాన్, అప్పారాన్ రజాక్ చంపేశాడు, రజాక్ని పోలీసులు చంపేశారు, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఓకే, వెళ్ళను ప్రవళిక, నీ మాట నిలబెట్టుకున్నావు. అనవసరంగా ఒక అమ్మాయికుడిని చంపించాను. ఏ ఓ పిచ్చోడిపోతే ఏంది, 1000 ప్రాణాలు కాబట్టి గొప్ప హీరోయిన్ అవుతున్నావు. నా ఇంటర్వ్యూ తోటి నీ కంపెనీలో టాప్ పొజిషన్లకు పోతున్నావు. ఇంతకీ నీ పాస్పోర్ట్ ఏడున్నది? టెన్షన్ పడదు, నాతో పాటు దుబాయ్కి నీకు టికెట్లు కొందామని తెప్పించిన. నువ్వీడుంటే నాకెంత డేంజరో తెలుసు. నీతో అబద్ధం ఆడినా. ఆ చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ జాగాలలో బాంబులు పెట్టి మన దుబాయ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన గంటకే అవి వేల్తాయి, హైదరాబాద్ షేప్ మారిపోతుంది. సారీ, నీకు ప్రామిస్ చేయకముందల్నే కొంతమంది ఫ్రెండ్స్ కమిట్ అయినా. లైఫ్లో ఒక్కోసారి ఇట్లా కూడా జరుగుతుంటాయి, ఇదే అట్లనా? బాబు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నన్ను ఏ క్వశ్చన్లు అడగాలో నేనే చెప్పి నీకు హెల్ప్ చేస్తా. ఇంతమంది అమ్మాయికి ఎందుకు చంపుతున్నావు అని అడుగు. అడుగు అడుగు. ఇంతమంది అమ్మాయికుల్ని ఎందుకు చంపుతున్నారు? నేను కాదు, దేవుడే చంపుతున్నాడు. నువ్వు హిందువే కదా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? చేసేది చేయించేది మొత్తం నేనే, నువ్వు నిమిత్త మాత్రుడివి, నేను అంతే నిమిత్త మాత్రుణ్ణి. బాగా చెప్పినా కదా, నీకు జాలేస్తలేదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. నీకు జాలి లేదా? నువ్వు నాన్ వెజిటేరియనే కదా, నీకోసం రోజు కోళ్ళు మేకలు ఎన్ని చచ్చిపోతున్నాయి? అంతెందుకు నిన్ను నమ్మిన అప్పారావుని చంపించినావు, నీకు జాలక్కర్లేదా? చెప్పు చెప్పు, నీకు జాలక్కర్లేదా? అడుగు అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. మీరు చేసేది చాలా పాపం కదా అని అడుగు 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 అడుగు. మీరు చేసేది చాలా పాపం కదా?
నా ఉద్దేశంలో పాపం పుణ్యం లేవు, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం ఈ రెండే ఉన్నాయి. పాపం చేసినాం అనిపిస్తే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టు, నష్టం లేదు కదా. కొబ్బరికాయలు ఉన్నంతకాలం మనం ఎన్ని పాపాలైనా చేయం. నీకు విషయం చెప్పనా, డబ్బు సంపాదించనికనే ప్రతి మనిషి దారెత్తుకుంటాడు. నువ్వు జర్నలిస్టువి, నేను టెర్రరిస్ట్ని, నా ఇంటర్వ్యూతో నీకు లాభం, బాంబులు పెడితే నాకు లాభం, ఇట్లనే ఉంటాయి కదా మీ క్వశ్చన్లు అని. ఇంకేమన్నా అడుగుతావా? అడుగు అడుగు. మీరు ఇంతమందిని చంపారంటే మీ చావుకు మీరు ఎదురు చూస్తున్నట్టే కదా. డోంట్ యు థింక్ యువర్ ఇన్వైటింగ్ యువర్ సూసైడ్? మంచి క్వశ్చన్ వేసినా. నేను ఇడుంటే సూసైడే, న్యాచురల్ డెత్ ఉండదు, లేపేస్తాను. అందుకే చచ్చేదాకా బతకాలని దుబాయ్ పోతున్నా, నిన్ను తీసుకుపోతున్నా. ఇగో ఈయన చూడు, పదవి కోసం ఎంతో మంది ప్రజల్ని ఈయన చంపిండు, పెట్రోల్ కోసం బుషి ఈయనను చంపిండు. నేను చెప్పిన కదా ప్రాఫిట్ అండ్ లాస్ అని. రే క్యా హువా రే? సారీ సార్, డీజిల్ అయిపోయింది. ఒళ్ళు కపట్టి. చివరిగా ఒక క్వశ్చన్, బ్యాటరీ అయిపోయింది. మీ లైఫ్ అంబిషన్ అంటే మీ జీవిత ఆశ ఏంటి? ఒక్కటే, శానున్నాయి. ముందుగాల నేను పెళ్లి చేసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఈ మస్తాన్ కోసం ముంతాజ్గా మారుతావో లైలాగా మారుతావో నీ ఇష్టం. ఏం పెన్న అయిపోయిందా? ఇంకా అయిపోయిందా? నీకు తమ్మకుందా? ఈ డ్రెస్ ఎట్లా పోవాలి? ఒక్కదాని మీద కూర్చొని ఏం చేస్తావు? దిగు దిగు. కదలకుండ్రే. పోసుకోవచ్చా పోసుకోవచ్చా? ఇందాక చాలా మాట్లాడావు, ఏ ఇప్పుడు మాటలు రావట్లేదా? దేవుడి కోసం చేస్తున్నావా? ఆ దేవుడే నిన్ను తన దగ్గరికి పంపించమని నన్ను పంపించాడు. నీ వల్ల వందల మంది చనిపోయారు. నువ్వు చంపింది ఆ వందల మందినే కాదు, వాళ్ల మీద ఆధారపడిన కొన్ని వేల మందిని చంపేశావు. జన్మనిచ్చిన తల్లికి ప్రాణం తీసే హక్కు లేదు, నీకెవరిచ్చారా? నీలాగా దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు గంటకొకరు పుడితే దేశానికి ఉపయోగపడే వాళ్ళు సెకండ్కొకరు పుడతారా? మరణశిక్ష విధించేటప్పుడు ఆఖరి కోరికకు అవకాశం ఇస్తారు, నువ్వు దాని కూడా అర్హుడివి కాదు. కానీ నువ్వు ఆఖరిసారిగా వినాల్సింది ఒకటి ఉంది, అప్పారావు బ్రతికే ఉన్నాడు. అమ్మాయిని నమ్మకూడదు, నమ్మకూడదు అమ్మాయిని. జాన్, అప్పారాన్ రజాక్ చంపేశాడు, రజాక్ ని పోలీసులు చంపేశారు, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నిన్ను
నీ లాంటి టెర్రరిస్టులు అందరికి చెప్పేది ఒకటే, సామాన్యుడిని రెచ్చగొట్టొద్దు, సామాన్యుడిని తక్కువ అంచనా వేయొద్దు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఎన్నోసార్లు రుజువు చేశాడు. అవసరమైతే సామాన్యుడికి చంపడం కూడా ఒక సామాన్యమైన పని. షూట్ హిమ్. అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారా? నీ వల్ల నా ఫ్యామిలీ అంతా చెత్త. కొడక జాన్ మిమ్మల్ని నమ్ముతాడని ఎలా అనుకున్నారు? గన్ను గురిపెట్టేవాడు ఒక కన్ను మూసేసి చూస్తాడు, అంటే సగమే చూస్తాడు. జాన్ కూడా అంతే, అందుకే నన్ను నమ్మాడు. అపారం చంపించడానికి సిద్ధపడ్డారు, తప్పు కాదా? యుద్ధంలో మన దేశాన్ని కాపాడడానికి చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాకు అప్పారావు ఒక సైనికుడిలా కనిపించాడు. నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. వేల మంది కోసం అంటే చాలా సంతోషంగా ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు సంచలనం. ఆ హోదాలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉగ్రవాది అనేవాడు మామూలు మనుషులు సహకరించకపోతే ఏవీ చేయలేడు. అలా సహకరించే వాళ్ళని క్షమించకండి. జాన్ని చట్టానికి అప్పగించవచ్చు కదా, ఎందుకు చంపించారు? నేను చంపించలేదు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలాంటి వెదవులు ఉన్నంత కాలం ఇటువంటి ఎన్కౌంటర్లు ఉండాలి. మీరు ఒక్కరే ఇదంతా ఎలా చేయగలిగారు? ప్రపంచంలో చెడుకు అమ్ముడుపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మంచికి సహాయం చేసే వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరు ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నారు? ఇంకా పెళ్లి కానందుకు బాధగా ఉంది, కానీ నేను కూడా దేశానికి సహాయపడ్డందుకు సంతోషంగా ఉందండి. ఇంకా జాన్ రజాక్ల చరిత్ర ముగిసింది. ఇటువంటి గొప్ప ఆపరేషన్లో ముఖ్య పాత్ర వహించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వటం లేదండి. చెడు చేయడానికి ఈ ప్రపంచంలో చాలా పోటీ ఉంది, మంచి చేయడానికి లేదు. దయచేసి మీరు కూడా మంచి చేయకపోయినా చెడు చేయొద్దు అంటున్నాను. రావు గారు, ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏమంటారు? ప్రేమ. దేన్నన్నా జయించగలదు ప్రేమ అని మా ఇద్దరి విషయం నిరూపించింది. నాకు ఈ ప్రపంచంలో రెండే రెండు ఇష్టం, ఒకటి ప్రవళిక, రెండు అరటిపండు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి ఇదే కారణం అనుకుంటాను, అంతే కదండి? రావు గారు, మీరు నన్ను ప్రేమించారని నాకు తెలుసు. నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందండి, మీరు నన్ను ప్రేమించలేదని. నేను మిమ్మల్ని మోసం చేశానని మీరు భావిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. జాలితో ఎవరు పెళ్లి చేసుకోరండి, ప్రేమతో చేసుకుంటారు. మీ ప్రేమను పొందలేకపోయినప్పటికీ మీ స్నేహాన్ని పొందాను, నాకు అది చాలు. మీరెవరూ సాధించలేని దాన్ని సాధించారు. అందులో ఈ అప్పారావు పార్టీ ప్లస్ కూడా ఒక గుర్తింపుని తెచ్చారు. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది. ఆల్ ద బెస్ట్. ఏమండి, నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఎవరు మీరని మాత్రం అనకండి. నమస్తే, వస్తానండి. రావు గారు, మీకు విషయం చెప్పకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. మీరు చాలా టాలెంటెడ్. మిమ్మల్ని యూకే తీసుకెళ్తానని చెప్పాను, తీసుకెళ్తాను. అక్కడ మన ఇద్దరు ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ చేద్దాం. మీరు బెలెట్ టెస్ట్ చేస్తారని మన అప్పారావు ప్రవళిక పార్ట్నర్స్ గా లండన్ లో బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పారావు 50+ అయ్యేలోపు లైఫ్ పార్ట్నర్స్ అయ్యారు. ఎన్నెన్నో జన్మల బంధం నీ
నిండి నాది ఏ